వెల్కమ్ టు హోప్ ఇన్ ఆర్ట్. నమస్కారం కృష్ణ గారు. నమస్కారం. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నా. ఎట్లా కాలక్షేపం? ఏం చేస్తున్నారు? నాలుగు దశాబ్దాల పాటు సినిమా ఇండస్ట్రీని దున్నేశారు. కాలక్షేపం అంటే ఇప్పుడు మార్నింగ్ లేచి యోగా చేయటం. ఇప్పటికీ యోగా చేస్తారా? ఇప్పుడు మాకు స్పైన్ ఆపరేషన్ జరిగినాక స్విమ్మింగ్ పూల్ లో వాక్ చేయమన్నారు. అది బాగా రిలీఫ్ ఇస్తుంది. స్విమ్మింగ్ పూల్ లో వాక్? స్విమ్మింగ్ పూల్ లో వాక్ ఎక్సర్సైజ్. ఎక్సర్సైజ్ దాని వల్ల బాగా రిలీఫ్ వచ్చింది. ఓకే. సో మార్నింగ్ అది వాకింగ్ అవగన పేపర్లు తర్వాత పేపర్లు పేపర్లు అన్ని పేపర్లు చదవాల్సిందే. ఏది వదిలేదు ఒక్కటి కూడా. సో రెండు ఇండస్ట్రీ కదా, రాజకీయం సినిమా ఇండస్ట్రీ రెండు ఉన్నాయి. రెండు చదవాల్సిందే సాయంత్రం దాకా. లంచ్ తర్వాత కొంచెం రెస్ట్ తీసుకుని మామూలుగా ఫిజియోథెరపీ చెప్పిన ఎక్సర్సైజ్ చేసి ఆఫీస్కి వెళ్తాం. ఓకే. ఈవినింగ్ అంతా ఆఫీస్ లో పని చూసుకుని 7:30 అంతా ఇంటికి వచ్చేస్తాం. అంటే అసలు మూడు షిఫ్ట్లు కూడా సరిపోనంతగా మీరు సినిమాల్లో బిజీగా ఉండేవాళ్ళు. నాకు తెలిసి ఒక 1970లో ఎప్పుడు ఒకే సంవత్సరం 17 సినిమాలు రిలీజ్ అయ్యాయి. 18 అంటే అసలు అది అన్బిలీవబుల్. మామూలుగా అప్పుడు రోజుకి ముగ్గురు కాల్ షీట్లు ఇచ్చేవాళ్ళం. 7 to 1 ఒకళ్ళకి, 2 to 9 ఒకళ్ళకి, 10 to 2 ఒకళ్ళకి. 10 to 2 ఇచ్చిన వాళ్ళు 3:30 4 వరకు కూడా చేసుకునేవాడు. మళ్ళీ 7 o'clock మళ్ళీ రెడీ అయిపోవటం. అంటే 2 గంటలు 3 గంటలు నిద్ర అంతే. అంత బిజీగా గడిపి అంత ఇది అంటే ఉచ్చ దశలో ఉండి ఇప్పుడు రిలాక్స్ అయిపోవాలంటే కాంప్రమైజ్ అయ్యారా? రిలాక్స్ అవుతూనే హ్యాపీగా ఉంది. ఉందా? అంత హార్డ్ గా వర్క్ చేసి ఇప్పుడు నాకు స్పైన్ ప్రాబ్లం వచ్చినా మనకు వచ్చిన ప్రాబ్లమ్స్ అన్ని ఇప్పుడు జాయింట్ పెయిన్స్ ఉంటాయి, ఇవన్నీ కూడా హార్డ్ గా వర్క్ చేసినందువల్ల, ఓవర్ గా వర్క్ చేసినందువల్ల చెట్ల పొట్లంపుడు పరిగెత్తాల్సి వచ్చింది కదా. నిద్ర వస్తుందంటే నిద్రపోయే సీన్ తీస్తామనేవాడు. అవునా? దక్కర్దంగా దక్కని షూటింగ్ లో నిద్ర వస్తుంది నా వల్ల కాదన్నాను. నిద్రపోయే సీన్ కూడా మీరు పడుకోండి, నిద్రపోండి, నేచురల్ కూడా ఉంటుందన్నారా? సో మీరు అంటే 4 decades చేసినా కానీ అదే ఆషామాషిగా రాలేదు. అది మీకు ఆ సక్సెస్ అనేది బాగా హార్డ్ వర్క్ చేసి అట్లా వచ్చి ఉంటుంది. అంటే మీరు అసలు నేపథ్యం ఎక్కడ మొదలైంది మీది బ్యాక్గ్రౌండ్? మామూలుగా స్కూల్ డేస్లో కాలేజ్ డేస్కి వచ్చేదాకా ఆ ఒపీనియన్ లేదు. కాలేజ్ డేస్లో మా కాలేజీకి నాగేశ్వరరావు వచ్చాడు. ఆయన్ని ఆయనకి సన్మానం చేశారు. ఓకే. అసలు ఆ రెస్పెక్ట్, పాపులారిటీ, ఆ పాపులారిటీ చూసి మనకు కూడా డెఫినెట్గా ఇలాంటి పాపులారిటీ వస్తే బాగుంటుంది, ట్రై చేద్దామని. ఇప్పుడు మా తెనాలి వాళ్ళు జగ్గయ్య గారు, గుమ్మడి గారు, చక్రపాణి గారు వీళ్ళంతా మెడ్రాస్లో ఉన్నారు. ఇప్పుడు నాకు తెలిసిన వాళ్ళు కదా అని వాళ్ళ దగ్గరికి వెళ్ళి కలిసి, మా ఇంకా వయసు తక్కువ, ఇంకా కొంచెం కొన్ని ఏజ్ వస్తే డెఫినెట్గా నువ్వు పనికి వస్తావు, ట్రై చేయని చెప్పారు. తర్వాత ఏలూరులో ఆనంద్ బాబు గారికి, ప్రసాద్ గారు అబ్బాయి ఆనంద్ బాబు గారు చనిపోయాడు ఆయన. ఆయన మామగారు నాకు పరిచయం, మా ఫాదర్కి తెలుసు. ఆయన తెలిస్తే ఆయన నన్ను ఆనంద్ బాబు గారి దగ్గరికి పంపాడు మెడ్రాస్. ఎల్వి ప్రసాద్ గారు ఫస్ట్ కొడుకులు కోడళ్ళు అని సినిమా అప్పుడు అనౌన్స్ చేశారు. అందులో అప్పుడు యాక్చువల్గా రిహార్సల్స్ ఇచ్చి అంతా బుక్ చేశారు. బాలయ్య గారు పెద్ద కొడుకు, రెండో అతను రమణమూర్తి, మూడో అతను శోభన్ బాబు, నాలుగో అడిగా నన్ను. నలుగురు కొడుకులు. ఆ పిక్చర్ ఆల్మోస్ట్ స్టార్ట్ చేయబోయే టైంలో ఆపేశారు. అప్పుడు మళ్ళీ తర్వాత ట్రై చేద్దామని మా ఊరు వెళ్ళిపోయాను. మళ్ళీ నెక్స్ట్ నెక్స్ట్ ఇప్పుడు 11 ముందుకులో జగ్గయ్య గారు పిలిపించి, ఒక మాదిరిగా కనపడుతుంది వేషం, కొన్ని డైలాగులు కూడా ఉంటాయి, అలాంటి ఒక వేషం వేయించారు నా చేత. ఆ తర్వాత పేపర్లో కొత్త నటీనటులు కావాలను అని మోగ మనసులు లాంటి సూపర్ డూపర్ హిట్ తీసిన ఆదిత్య సుబ్బారావు గారు కొత్త వాళ్ళతో సినిమా తీస్తామని పేపర్ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు. నా ఫొటోస్ పంపించాను. ఫొటోస్ ఇంటర్వ్యూకి పిలిచారు. ఇంటర్వ్యూకి పిలిచి టెస్ట్ చేశారు. టెస్ట్ చేసి నన్ను హీరోగా సెలెక్ట్ చేశారు పిక్చర్ తేనె మనసులు. తేనె మనసులు. సో అది ఫస్ట్ హీరోగా మీకు, అది కూడా బాగా హిట్ అయినట్టు ఉంది కదా. 100 డేస్ పోయింది. అది కలర్ ఫస్ట్ సోషల్ కలర్ పిక్చర్. ఓకే. సో అక్కడ అంతేగాని మీకు ఎప్పుడు ఇబ్బందులు ఎదురవాలా? మిగతా వాళ్ళ చాలా మందికి ఏంటంటే సినిమాలో ప్రారంభంలో చాలా కష్టాలు పడుతూ ఉంటారు. అంటే ఇప్పుడు
డైరెక్ట్గా పిక్చర్లకు వెళ్ళే ముందు నాటకం ఎక్స్పీరియన్స్ ఉంటే బాగుంటుందని రాజానాటకంలో డాక్టర్ రాజారావు గారి దీనిలో నేను నాటకాలు నాటకాలు వేశాను. తర్వాత నేను సోమన్ బాబు గారు కలిసి చేసిన పాపం కాశీకి వెళ్ళిన అని ఒక నాటకం కూడా మెడ్రాస్లో వేశాను. నాటకాల్లో ఎక్స్పీరియన్స్ ఉండటం వల్ల మా ఇప్పుడు విశ్వనాథ్ గారు మమ్మల్ని ట్రైన్ చేసేవాళ్ళు పేద మనుషులకి ఆ డైలాగులు ఈజీగా చెప్పగలిగాను. తర్వాత డాన్స్ హీరాలాల్ గారు ఆయన అసలు కాలు చర్మం లేచిపోతుంటే కూడా వదిలేదు. మార్నింగ్ 5 o'clock స్టార్ట్ చేస్తే 11 వరకు, ఈవినింగ్ 5 స్టార్ట్ చేస్తే నైట్ 10 వరకు ప్రతిరోజు ఒక నెల రోజులు రిహార్సల్ ఇచ్చారు అలాగా తీరు మనుషులకి. సో ఆ తర్వాత వెనక తిరిగి చూసుకోవాలి. తర్వాత సెకండ్ పిక్చర్ కన్వెన్షన్ స్టార్ట్ చేయగానే డూండి గారు పిలిపించారు. సుబ్బారావు దగ్గరకు వచ్చి మీ హీరోకి మేము ఛాన్స్ ఇవ్వదలుచుకున్నాం, మా పిక్చర్లో హీరోగా పెట్టుకుంటాం, ఒకసారి నా దగ్గరికి పంపించాడని సుబ్బారావు అయితే సుబ్బారావు నన్ను డూండి పిలిచాడయ్యా నువ్వు వెళ్ళు ఆయన కనిపించు అన్నాడు. నేను వెళ్ళి కనిపిస్తే అప్పుడే బాండ్ పిక్చర్స్ కొత్తగా వస్తున్నాయి మెడ్రాస్లో, అది గూడసారి 116 బుక్ చేశారు, అది సూపర్ డబుల్ హిట్ అయింది. ఇక ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోరా, అది రిలీజ్ అవగానే 20 పిక్చర్లు వచ్చినాయి. సో మీరేమో బాల నటిగా మొదలు పెట్టారు కదా. నా 7 ఇయర్స్ ఉంటాయి కరెక్ట్గా. మా కజిన్ సిస్టర్ రావు బాల సరస్వతి గారు, ఆవిడ నాకు చిన్నప్పటి నుంచి ఆవిడ భరతనాట్యం నేర్పించారు నాకు. ఏడో ఏడు నుంచి భరతనాట్యం నేర్పించారు, అలంకరణ కూడా చేశాను. దానికి రామారావు గారు వచ్చారు. ఆ రోజుల్లో స్టెయిన్లెస్ స్టీల్ కొత్తగా వస్తూ ఉంది, ఒక స్టెయిన్లెస్ స్టీల్ కప్పు నాకు ఇచ్చారు. ఇప్పటికీ అది నా దగ్గర భద్రంగా ఉంది. అప్పుడు 7th ఇయర్లో మా ఆంటీ ఏం చేసిందంటే నిద్రపోతుండగా వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళిపోయింది. తెల్లవారు చూస్తే వాళ్ళ ఇంట్లో ఉన్నా. ఏంటిది నా ఇంట్లో లేకుండా ఇక్కడ ఉన్నాను అంటున్నా. అంటే సినిమాలో యాక్ట్ చేస్తావా అన్నా. ఆ చేస్తాను అన్నా. అనగానే పిల్లయ్య గారు డైరెక్షను శాంతకుమారి, ఎస్వర్లక్ష్మి హీరోయిన్స్, టిఆర్ మహాలింగం తమిళ హీరో, ఆ రోజుల్లో ఫేమస్ హీరో. దాంట్లో మహాలింగం చిన్న వేషం, మహాలింగం చిన్నప్పుడు వేషం. ఆ సినిమాలో నాకు అప్పుడు చిన్నప్పుడు పూరి పొటాటో అంటే చాలా ఇష్టం. అసలు నవ్వనే నవ్వేదాన్ని కాదు. పూరి పొటాటో తెస్తున్నారమ్మా నీకు పుల్లయ్య గారు, ఆయన సంగతి తెలుసు కదా, పూరి పొటాటో తెస్తున్నారు నవ్వు అంటే సార్ నవ్వేదాన్ని, ఏడవమంటే ఏడ్చేదాన్ని కాదు. ఇక ఆయన సంగతి అంతే, ఇంకా బూతులు తిట్టి బూతులు తిట్టి పూరి పొట్టట్లేదు, పాడలేదు నీకు, ఏం లేదు, నువ్వు ఏడిస్తేనే పూరి పొట్టట్టు అనే అంటే అంత ముద్దుగా వాళ్ళిద్దరు శాంతకుమారి గారు నన్ను అప్పుడు ఆ మచ్చరేఖ అనే పేరు, సినిమా పేరు మచ్చరేఖ. ఆ మచ్చరేఖ తర్వాత కొంచెం చదువుతూ అలాగా 1st క్లాస్ 2nd క్లాస్ 7th క్లాస్ అట్లా వెళ్తూ ఉండగా ఏవేం వాళ్ళది భూకైలాస్, రాముని అవుతారా రఘుకుల సోముని అవుతారా అనే పాట బ్యాలే, నాగేశ్వరరావు గారు నారదుడు, రామారావు గారు వచ్చి నన్ను సీతను అరవిలో ఉండగా తీసుకుపోవడం. నా ఉద్దేశం రామారావు గారు వస్తారు, నాగేశ్వరరావు గారు వస్తారు నేను అనుకుంటున్నాను. ఎవరు రాలే, డూపేసి రామారావు గారు రాలేదు, నాగేశ్వరరావు గారు రాలేదు. అది అయిపోయిన తర్వాత పాండ్రంగ మహత్యం, పాండ్రంగ మహత్యం నా చిన్నప్పుడు క్యారెక్టర్స్ అన్ని మంచి క్యారెక్టర్స్, జయకృష్ణ ముకుంద మురారి సాంగ్, దాంట్లో కృష్ణుడు అన్నమాట. కృష్ణ ఆయన కృష్ణ అనే పిలిచేవాడు. ఎందుకు ఆ కృష్ణ అనే పేరుకు నాకు చాలా అనుబంధం ఉంది, తెలిసిపోతుంది. కృష్ణ కృష్ణ ఏదో కృష్ణ, నవ్వు కృష్ణ, కాస్త నవ్వు కృష్ణ అనేవారు. అలాగా ఆ పాట 12 నిమిషాలు బ్యాలే నైట్ అండ్ డే తీశారు. ఇంకా లాస్ట్ డే ఏమైపోయింది, నాసాగ్రే నామవతికం అనేసి ఒక్కొక్క బిట్టు తీస్తూ ఉండగా కళ్ళు తిరిగిపోయినాయి, కళ్ళు తిరిగిపోయి పడిపోయాను. పడిపోయి నాకు తెలియదు ఏమైందో. తర్వాత చూస్తే ఇంట్లో ఉన్నాను. ఇక్కడ 2-3 రోజులు షూటింగ్ యాప్ ఇచ్చి రామారావు గారు గుమ్మడికాయ తీశారంట, పెద్ద దిష్టి, పెద్ద గుమ్మడికాయ తీసి కృష్ణుడికి దిష్టి తగిలింది. ఫ్లోర్లోకి ఎవరిని రానియొద్దు, అసలు ఎవరిని రానియొద్దు అని చెప్పేసి తలుపులు వేసేసి ఆయనే. అది ఎంత సెన్సారిటీ అంటే శంఖుచక్రం రాసే దగ్గర నుంచి అన్నీ ఆయనే. మేకప్ మ్యాన్ ఒకలాగా హరిబాబు మేకప్ మ్యాన్, అప్పుడు ఆయన ఒక విధం మేకప్ చేసి పంపించేస్తే మిగతా చిన్న చిన్న పాయింట్స్ అన్నీ ఆయనే చూసుకునేవాడు. అట్లా చిన్నప్పుడు యాక్ట్ చేస్తూ వచ్చాను. ఒక గ్యాప్ వచ్చింది, అంటే 16, 17, 18 ఏళ్ళకి గ్యాప్ వచ్చింది నాకు యాక్ట్ చేయలే. చదువుతూ 10th వరకు చదువుతూ ఉన్నాను. అప్పుడు మా నాన్నగారి ఫ్రెండు విన్సెంట్ అని కెమెరామ్యాన్ తెలిసే ఉంటుంది, ఆయన మలయాళం సినిమా చేస్తున్నాము, మీ అమ్మాయి యాక్ట్ చేస్తుందా, గోస్ట్ మూవీ,
మాకు ఐస్ బాగుంది మా అమ్మాయి ఐస్ అందుకోసం గోస్ట్ మూవీకి అమ్మాయి బాగుంటుంది చేస్తుంది అంటే నానన్నారు చేస్తానన్నారు ఓకే చేస్తుంది అన్నారు అదే ఫస్ట్ మలయాళం సినిమా దాంట్లో ప్రేమ్ నజీర్ హీరో ప్రేమ్ నజీర్ హీరో ఆ పిక్చర్ చేసేటప్పుడు నాకు మలయాళ లాంగ్వేజ్ రాదు సరే ఫస్ట్ డే నేను రూమ్లో కూర్చొని ఆలోచిస్తూ ఉన్నా ఎలా చేయాలా ఏం చేయాలా అని ఇప్పుడు ఎవరో ఒక అబ్బాయి వచ్చి ఊనుకెళ్ళొచ్చావన్నాడు అనగానే ఎట్లా అన్న అని వెళ్ళిపోయాడు వెళ్ళిపోయి మూడు గంటల వరకు నాకు అన్నం లేదు భోజనం లేదు వాడు తిన్నాను అనుకున్నాడు మలయాళంలో ఎలా అంటే తిన్నాను అనేది అర్థం ఇలా అంటే లేదు సెట్కి వెళ్ళేటప్పటికి చాలా డల్గా ఉన్నాను ఏమా అన్నం తిన్నావా అన్నాడు లేదండి అనగానే బాయ్స్ ని పిలిచి తిట్టారు లేదు నేను అడిగాను ఉండగలిచా అంటే లేదండి అది అని చెప్తే సరే తర్వాత మళ్ళీ భోజనం తెప్పించి ఆ పిక్చర్ ప్రేమ్ నజీర్ తో ఫస్ట్ పిక్చర్ నాకు బాగా సక్సెస్ అయింది భార్గవి నిలయం టైటిల్ పేరు టైటిల్ రోల్ నాదే భార్గవి నిలయం భార్గవి కుట్టి సినిమాలో ఆ తర్వాత తెలుగులోకి వచ్చేటప్పటికి వాహిని వాళ్ళు విజయ వాళ్ళు నాగిరెడ్డి గారు యంగ తమిళ్ తెలుగులో వచ్చి రంగుల రాట్నం రంగుల రాట్నానికి బిఎన్ రెడ్డి గారు బిఎన్ రెడ్డి గారు నన్ను పిలిపించి రిహార్సల్స్ అది చేయించారు బాగా ఆ సినిమాలో నాకు అవార్డు కూడా నంది అవార్డు కూడా వచ్చింది రంగుల రాట్నం రంగుల రాట్నం తర్వాత విజయవారు అరం సినిమా తీస్తున్నానమ్మా నువ్వు హీరోయిన్గా యాక్ట్ చేయాలి అని అన్నాడు సరే అంటే నేను దాంట్లో ఏంటంటే షావుకార్ జానకి గారు తీశారు చూడండి షావుకారు అది సేమ్ మూవీ తమిళ్లో ఓకే రంగారావు గారు నాకు మామగారు వేషం రంగారావు గారు అందరిని సెట్కి వెళ్ళారు చూసి రంగారావు గారు అబ్బాయి ఈ అమ్మాయి ఏంటి ఎలుకలాగా ఉంది అప్పుడు సన్నగా ఉండదు ఎలుకలాగా ఉంది ఈ అమ్మాయి అయితే నేను యాక్ట్ చేయనన్నాడు సరే షూటింగ్ ప్యాకప్ అన్నారు సరే అయిపోయింది ఇంకా మనకు హీరోయిన్గా తమిళ్లో ఇంకా అంతే మన గతి అని అనుకుని ఇంటికి వచ్చేసి డల్గా ఉన్నాను మొదటి రోజు కారు వచ్చింది అమ్మ రమ్మంటున్నారు షూటింగ్కి సరే వెళ్తే అక్కడ ఎస్వి సుబ్బయ్య గారు ఉన్నారు ఎస్వి సుబ్బయ్య గారు ఆ క్యారెక్టర్ రంగారావు గారు క్యారెక్టర్ ఆయన్ని మార్చారు అది నేను అనేది గొప్పతనం ఆ రోజుల్లో ప్రొడ్యూసర్స్కి వాళ్ళు అనుకున్నది నీ చాయిస్ వాళ్ళు కానీ ఇప్పుడున్న ప్రొడ్యూసర్స్కి వాళ్ళకి ఆ స్వతంత్రం లేదు ప్రొడ్యూసర్ ఒక ప్రొడక్షన్ మేనేజర్ అయిపోయాడు అంతే అంతే డబ్బిచ్చేవాడే ఆ రోజు రంగారావు గారిని తీసేసి నన్ను పెట్టి ఆ పిక్చర్ ఫినిష్ చేశాను ఇంకా తమిళ మలయాళం తెలుగు అన్ని అంటే అసలు నేటివ్ ఎక్కడ మీది నాది నేను పుట్టింది మెడ్రాసు అమ్మ గుంటూరు డిస్ట్రిక్ట్ నర్సరావుపేట మూలాలు ఇక్కడే అన్నమాట మళ్ళీ కృష్ణ గారి మూలమే ఆ జిల్లానే అదే అదే అట్లా నాన్నగారు ఫాదర్ మెడ్రాసు మదర్ది ఇక్కడ మెడ్రాసు సో మీరు అంటే అప్పుడు ఉన్న వాళ్ళతో పోలిస్తే హీరోల్లో చాలా అందంగానో యంగ్గా ఉండేవాళ్ళు కదా అప్పుడు కలర్ తో సహా అన్ని ఇప్పుడు కూడా అందంగానే ఉన్నారండి నేను చెప్పేది చెప్తా వస్తా ఎంతమంది వెంటబడి ఉంటారు మీ వెనకాల ఎంతమంది వెంటబడి ఉంటారు చెప్పక్కర్ అది చెప్తే అంతే చెప్పండి మీరు ఎప్పుడు ఎందుకు భయపడ్డం నేను ఎప్పుడు రిజర్వ్డ్ గా ఉన్నాను ఎవరితోను మాట్లాడేవాడిని కాదు తను సాక్షిలో ఫస్ట్ యాక్ట్ చేసింది సాక్షిలో యాక్ట్ చేసిన తర్వాత మమ్మల్ని చాలా పిక్చర్స్లో బుక్ చేశారు అప్పుడు సినిమాలు చేసినట్టున్నారు నలభై ఏడు సినిమాలు చేశాను తెలుగులో హైయెస్ట్ 47 సినిమాలు ఎవరు యాక్ట్ చేయలే ఆ తర్వాత ఒక 5-6 పిక్చర్స్ అయినాక మేము మ్యారేజ్ చేసుకున్నాం ఫస్ట్ ప్రపోజల్ కృష్ణ గారే అవునా మరి అంత రిజర్వ్ గా ఉండి మీరేట ప్రపోజ్ చేశారు అసలు ఫస్ట్ ప్రపోజల్ ఆయనే నాకు కొంచెం భయం ఉండేది ఇలా అంటే నన్ను నన్ను మా నాన్నగారిని అమ్మ నాన్న అడిగి చెప్తానండి అంటే సరే మ్యారేజ్ చేసుకుందాం డిసైడ్ చేసాం అసలు అది ఎలాగొచ్చిందంటే సాక్షి చిత్రం సాక్షిలో ఫస్ట్ టైం కృష్ణ గారిని ఆఫీస్లో చూడటం అనుకున్నా చాలా అందగాడు ఇండస్ట్రీలో అని అనుకున్నాను సాక్షి చిత్రం అప్పుడు క్లైమాక్స్లో అమ్మ కడుపు చల్లగా అత్త కడుపు చల్లగా కట్టరా తాళి కట్టరా అని ఒక పాట ఉంది ఆ పాట చేసేసి బయటకు వచ్చాము బయటకు వస్తే రాజ్బాబు బయట కూర్చొని ఉన్నాడు రాజ్బాబు అన్నాడు ఏం నోటుతో అన్నాడో తెలియదు కానీ ఏమండి ఇది మీసాల కృష్ణుడు చాలా పవర్ఫుల్ టెంపుల్ ఇది ఇక్కడ ఎవరన్నా అలా పెళ్ళంటూ చేసుకుంటే నిజంగా భార్యాభర్తలు అయిపోతారు మీరు భార్యాభర్తలు అయిపోతారు అని అన్నాడు అంటే నన్ను అచ్చా ఊరుకో ఏం మాట్లాడవి తప్పుగా మాట్లాడుతున్నాను
అన్నట్టుగానే ఒక మూడు నాలుగు సినిమాలు అయ్యేటప్పుడు ఆయన ప్రపోజల్ చేశారు. మూడు నాలుగు సినిమాలకి ప్రపోజల్ చేస్తే తిరుపతిలో మ్యారేజ్ చేసుకున్నాం. ఇంకా తర్వాత అందరు అన్నారు పెళ్లి చేసుకొని ఫస్ట్ సెట్లోకి వచ్చింది అమ్మ కోసం. అమ్మ కోసం సెట్లోకి వచ్చినప్పటికీ నాగయ్య గారు ఉన్నారు అక్కడ, అంజల్ దేవి గారు ఉన్నారు, అందరు. నేను క్వైట్గానే ఉండేదాన్ని, నేను ఎవరితో మాట్లాడేదాన్ని కాదు. పని అయిపోగానే బయట పుస్తకాలు చదువుతూ కూర్చునేదాన్ని, నావల్స్ చదువుతూ కూర్చునేదాన్ని. ఏంటి మీరు సైలెంట్గా క్వైట్గా ఉండి ఇంత పెద్ద పని చేశారు, అప్పుడు పేపర్లు మ్యాగజైన్స్ అంతా ఇదే న్యూస్, ఇంకా వేరే న్యూస్ లేదు, ఇలాగ చేశారు ఏంటి అని నాగయ్య గారే ఆశ్చర్యపోయారు. ఎట్లా మీ ఇద్దరికి ఇట్లా కుదిరింది అని. ఏమోనండి మరి ఆయన ప్రపోజల్ చేశారు, నేను ఓకే అన్నాను అని చెప్పి అట్లా మ్యారేజ్ అయిపోయి హ్యాపీగా ఉన్నాం. మీకు అప్పుడు ఏం ఇంట్లో ఇబ్బంది రాలేదా ఫస్ట్ పెళ్లి చేసుకున్నప్పుడు విజయనగరం గారిని? సో మీరు ఇప్పుడు ఆ తర్వాత ఆయన కాపాడుకోవడానికి ఎన్ని తిప్పలు పడ్డారు? చాలా చాలా చెప్పక్కర్లేదు. ఆడవాళ్ళు కనపడ్డారంటే ముందు కూలింగ్ గ్లాస్ వేసేస్తాం. ఎవరికి? కృష్ణ గారికి. ఎందుకంటే ఆయన ఇబ్బంది పడుతుంటారు, ఎవరెదిరినా ఆడవాళ్ళు వస్తే కళ్ళలోకి చూస్తే అంటే ఆయన చూడలేరు అనమాట, అందుకని ఆయన కూలింగ్ గ్లాస్. అప్పుడు ఆయన ఈజీగా కళ్ళలోకి ఎదురుకుండా చూసుకోవచ్చు, కనపడకుండా అందరిని చూడొచ్చు కదా ఆయన తెలియదు అని. అట్లా కాదుగా, ఇప్పుడు స్ట్రైట్గా చూడడం అలవాటు ఉండి గబక్కన చూశారు అనుకోండి, ఆ కళ్ళల్లో చూస్తారు కదా, అందుకోసం కూలింగ్ గ్లాస్ వేసేస్తారు దాన్ని. ఎవరిని చూస్తున్నారో తెలిసేది కాదు. అలా చాలా కాపాడుకున్నానులేండి, కాపాడుకొని ఈరోజు ఈరోజు హ్యాపీగా ఉన్నాం. లేదు లేదు లేదు, ఆ ఇంటర్ఫీరెన్స్ అంతా లేదు. అది సినిమా అయిపోగానే ఇంటికి వచ్చేసిన తర్వాత మా పని మాదే, తన డైరెక్షన్ లో కూడా జయప్రద, జయసుధా, శ్రీదేవి అందరూ యాక్ట్ చేశారు. అందరూ యాక్ట్ చేశారు నా డైరెక్షన్ లో. విజయనగరం గారి తర్వాత ఎక్కువ యాక్ట్ చేసింది జయప్రద, శ్రీదేవి. ఆ సినిమాలో శ్రీదేవి గారిని పెట్టి తీశాను, జయప్రదని పెట్టి తీశాను, జయసూదని పెట్టి తీశాను. ప్రమాదం లేదనుకున్నాక వాళ్ళకి తెలిసిపోయింది కృష్ణ గారితో మనకి ఏం లాభం లేదు అని చెప్పి తెలిసిపోయింది వాళ్ళకి. లాభం లేదనుకున్నారా? మీతో భయంతోనా? నాతో చాలా భయం ఉండేది. చెప్పండి. నేనంటే భయపడేవాళ్ళు, సెట్ వచ్చినా కూడా గౌరవంగానే ఉండేవాళ్ళు. నేను ఆ డైరెక్షన్ లో కూడా చాలా గౌరవంగా పద్ధతిగా చేసుకుని పోయేవాళ్ళు. సరదాగా అలా గడిచిపోయింది. సో అదే ఇక అట్లా మీరు ఎక్కడ పరపచ్చాలు ఎక్కడ లేకుండా పరపచ్చాలు జనరల్ గా భార్యాభర్తలు అన్నక పరపచ్చాలు లేకుండా ఉండవు కదా? ఉండవు, ఉండవు, ఉంటాయి. ఆ మీల్ ఆవిడలో మీకు బాగా నచ్చింది ఏంటి చెప్పండి? ప్రపోజ్ చేయడానికి ముందు క్వైట్ గా ఉండేది, హోమ్లీగా ఉండేది, తన బిహేవియర్ నాకు నచ్చింది. ఓకే, మీకు నాకా? సేమ్. ఆయన అట్లా ఎవరు అమ్మాయిలు చూడరు, ఆ భయం లేదు నాకు. అది కూడా కాకుండా చాలా అందగాడు. సరే మరి ఇంత అందగాడిని ఎలా వదులుకుంటాం? అది చాలా క్వైట్ మనిషి, స్ట్రైట్ ఫార్వర్డ్. అందువల్ల నాకు చేసుకుంటే బాగుంటుంది లైఫ్ అని అనిపించింది. సో మీ చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ కాకుండా సాహసాలు కూడా చేస్తుంటారు కదా సినిమా ఇండస్ట్రీలో, బోల్డ్ సాహసాలు చేశారు, బాగా ఉన్నతంగా వెళ్ళారు, మళ్ళీ పతనం అవుతుంది అధికంగా. మామూలుగా అయితే మీరు చేసిన సినిమాలకి మీరు సంపాదించిన దానికి ఇప్పుడు ఎక్కడో ఉండాలి, అది ఇవన్నీ ఒకసారి రివ్యూ చేసుకుంటే ఏమనిపిస్తుంది మీకు? ఇది చేసి ఉండాలి. ఇందులో ఏంటంటే నేను బిగినింగ్ డేస్లో మనకు అసలు ఇంత సక్సెస్ వచ్చినాక ఇంత డిమాండ్ చేయాలనేది తెలియలే. ఓకే, నాకు ఫస్ట్ పిక్చర్కి 2000 ఇచ్చారు. తేనె మనుషులకు 2000, కన్య మనుషులకు 3000, గోడచారికి 3500 ఇచ్చారు. గోడచార రిలీజ్ అయినాక పెద్ద పెద్ద కంపెనీలు, ఏవిఎం, తర్వాత చాలా పెద్ద కంపెనీలు, అన్ని ఇండస్ట్రీలో ఉన్న పెద్ద కంపెనీలు చాలామంది మొన్న అప్రోచ్ అయ్యారు. వాళ్ళు 5000 ఇస్తానంటే 5000 తీసుకుని యాక్ట్ చేశాను. నేను 10000 తీసుకోవడానికి 30 సినిమాలు అయింది, అయ్యా కానీ 10000 వచ్చాయి. కనీసం సాటి హీరోలు ఎంత తీసుకుంటున్నారని కూడా తెలుసుకునే వాళ్ళు కదా. అసలు మా ఇది రాఘవ ఉన్నాడే, తాత మనవడు తర్వాత ఒకసారి బిగినింగ్ లో అతను జగత్ కిలాడీలు అనే సినిమా తీయడం కోసం నా దగ్గరకు వచ్చాడు. అదే మళ్ళీ 5000 ఎన్ని సినిమాలు చేస్తాం అసలు, అప్పుడు ఈ డే అండ్ నైట్ యాక్ట్ చేస్తాను, నా వల్ల కాదు, నేను చేయలేను నీ పిక్చర్ అని చెప్తే
ఒకసారి ఫ్లోర్లోంచి బయటకు వస్తుంటే ఎదురొచ్చి గబుక్కున నీకు దండం పెడతాను, ఏమైనా సరే నా సినిమా చేయాలి, నీకు 15,000 ఇస్తాను. ఓ 5 నుంచి 15,000 వెళ్ళిపోయాను ఒకేసారి. అప్పుడు దాకా మీకు తెలియదు అంత విలువ ఉందని. 15,000 అడగొచ్చని తెలియదు. ఆ సినిమా తర్వాత అన్ని 15,000 కొని చేశాం. ధనం రెమ్యునరేషన్ పెంచింది మోసగాళ్ళకి మోసగాడు తర్వాత. ఓకే, ఇది అది ఆల్ టైమ్ హిట్ కదా అది. సో మాక్సిమం రెమ్యునరేషన్ ఎంత తీసుకున్నారు మీరు? మాక్సిమం రెమ్యునరేషన్ అది ఫిగర్ పెద్ద గుర్తులేదు. ఇప్పుడు పర్లేదులేండి, ఇప్పుడు చెప్తే ఇబ్బంది ఉండదు. ఇప్పుడు రన్నింగ్లో ఉంటే ఇబ్బంది, కానీ పాతది కనుక ప్రాబ్లం ఉండదు. 10 ఇయర్స్ బ్యాక్ కదా. 10 ఇయర్స్ బ్యాక్ అంటే మా ఇప్పుడు తీసుకునే రిమ్యునరేషన్లు పోలిస్తే అప్పుడు సంబంధం ఏముంది? రామదాస్ నాయక్ సార్ 100,000 రూపాయలు తీసుకోవడానికి 100 పిక్చర్లు చేస్తే కానీ 100,000 రూపాయలు తీసుకున్నారు. అమాయకుడు పిక్చర్ ఉంది, అమాయకుడు పిక్చర్ అమాయకుడే, అమాయకుడికి నాకు 5,000 ఇచ్చారు, జమనకు 30,000 ఇచ్చారు. అవునా? ఇది నిజంగా అమాయకుడైనా. డబ్బు మీద పెద్ద ఇంట్రెస్ట్ లేదండి ఎప్పుడు కూడా. మనీ వస్తేనే షూటింగ్కి వెళ్ళడం, డబ్బు ఇస్తే. చాలా మంది మనకి ఎగ్గొట్టిన వాళ్ళు చాలా మంది ఉంటారు, ఇచ్చిన వాళ్ళ కంటే ఎగ్గొట్టిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. చెక్స్ అలా భద్రంగా దాచుకున్నాం. అవునా? ఇప్పటికైనా ఇద్దరికి ఎగ్గొట్టారా? నాకు ఎగ్గొట్టారు, ఆయనకి ఎగ్గొట్టారు. అది ఎంత ఉండొచ్చు? 10 లక్షలు ఉంటుందా? సంపాదించిన దానికంటే వదులుకున్నదే ఎక్కువ ఉంటుంది. అవునా? అంటే లాస్ట్ లో బిజినెస్ సరిగా ఒక కష్టాల్లో ఉన్నప్పుడు అడిగేవాళ్ళం కాదు, వదిలేసేవాళ్ళు. మిగతా వాళ్ళు అయితే ఇళ్ళు రాయించుకున్న వాళ్ళు ఉన్నారు. అదే నేను చెబుతున్నా, నిర్మాతలు కష్టం వచ్చిందంటే మీరు కన్నీళ్ళు పెట్టే వచ్చేవాళ్ళేమో. ఎవరికైనా ఫెయిల్ అయితే కూడా వెంటనే డేట్లు ఇచ్చి మళ్ళీ ఇంకో పిక్చర్ చేసేవాడి, పిక్చర్ ఫెయిల్ అయితే. అదే. సో ఓకే, మీకు నచ్చింది ఒకళ్ళు అది. ఈ 45 ఏళ్ల ప్రయాణంలో ఒకళ్ళలో ఒకరికి నచ్చింది ఏమనిపించింది మీరు చెప్పండి? ఆయనలో నచ్చింది మీకు? ఆయన దాన్ని నచ్చింది అంటే ఏం తక్కువే, ఏదో ఒకటి ఉంటాయి కదా. ఉన్నాయి ఉన్నాయి అంటే అది ఏమని చెప్పాలా? అప్పుడప్పుడు కొంచెం ఆలస్యంగా అవుతుంది. ఎందుకు ఆలస్యం అయింది? షూటింగ్ అయిపోయింది కదా. అంటే తనకు ఫ్రెండ్స్, గర్ల్ ఫ్రెండ్స్ కంటే బాయ్ ఫ్రెండ్స్ ఎక్కువ. అంటే మీకేం గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారని డౌట్? డౌట్ అంటే బాయ్ ఫ్రెండ్స్ అంటే ప్రభాకర్ రెడ్డి గారు ఇట్లాంటి వాళ్ళు ఫ్రెండ్స్, వాళ్ళతో కూర్చొని గడిపేవారు అన్నమాట. అది నాకు ఇష్టం ఉండదు. అయిపోగానే ఇంటికి రావాలా, అది అది ఎప్పుడు ఉండేది, ప్రతిరోజు ఉంటుంది. ఇప్పుడు కూడా ఉంటుంది, రోజు యుద్ధమే. ఇప్పుడు కూడా ఉంటుంది. టైం చూస్తాను, 7:30 ఇంటికి రావాలి. 7:30 ఇంటికి రాలేదు ఏంటంటే ఒకలాగా లుక్ ఇస్తాను, ఇస్తే దానికి సమాధానం చెప్పాలి. ఏదో అక్కడ బస్సు ఉంది, ఇక్కడ లేట్ అయింది, ఇక్కడ ట్రాఫిక్ ఉంది. సో మీరు మీ లుక్ కి సమాధానం వెంటనే చెప్పేయాలి. చెప్తారు ఇప్పటికే అంతే. ఏ లుక్ ఇస్తారు? ఒకసారి లుక్ ఉండదు, ఎంత ఇస్తారు లుక్? సో సత్యభామ క్యారెక్టర్ వేస్తారన్నమాట. అలా చూసి అలా చూసి ఒకసారి ఇలా అన్నారంటే అక్కడ ట్రాఫిక్ జామ్ అయింది అందుకని రాలేకపోయాను అని అంటారు. అంటే అది ఇవాళకి ఉండలేండి, పాత పడలే, ఇంకా ఒక విషయం పట్టు పాత పడలే, తప్ప ఇంకేం లేదా. మీకు పర్ఫెక్ట్ గా మీకు మ్యాచ్ సూట్ అయిందని అనుకున్నారు, మేడ్ ఫర్ ఇచ్చారు మీ దృష్టిలో? ఏం లేదు, పూర్తి సంతృప్తి చెందారు. సో మీరు ఎంత ఒక 60-70-80 మంది హీరోయిన్లతో యాక్ట్ చేశారు కదా మొత్తం మీద, 350 సినిమాల 350. వాళ్ళల్లో గ్లామర్ పరంగా నటన పరంగా అది బెస్ట్ అని మార్కులు వేస్తే ఎవరికి వేస్తారు? బెస్ట్ విజయ నిర్మలే. అన్యాయం ఇది మరి. నువ్వు నాకు తెలిసి జయప్రద, జయప్రద, శ్రీదేవి, వాళ్ళిద్దరు తర్వాత వాళ్ళిద్దరు ఎక్కువ ఎక్కువ చేశారు. బట్ మొత్తంలో అందరిలోకి అంటే భార్య పక్షపాతం న్యాయం కదేమో. అది ఏముంది, వాళ్ళు ఇప్పుడు మామూలుగా మన తరపు మన నా పక్కన బుక్ చేయాలంటే తను రిటైర్ అయినాక గ్లామర్ ఎవరుంటే వాళ్ళనే బుక్ చేసేవాళ్ళు. అవును, అంటే జయప్రద, శ్రీదేవి వీళ్ళిద్దరే ఎక్కువ. అప్పట్లో వాళ్ళే కదా జయప్రద 40 పిక్చర్లు చేసింది, శ్రీదేవి 30 పిక్చర్లు చేసింది. శ్రీదేవి హిందీ ఫీల్డ్కి వెళ్ళి నెంబర్ వన్ హీరోయిన్ అయినా కూడా మన పిక్చర్లు సంవత్సరానికి 3-4 చేస్తూ ఉండేది. ఓకే, సో మీరు ఒప్పుకోరు, ఆవిడకే మార్కులు వేస్తారు. బెస్ట్ బెస్ట్ పర్ఫార్మెన్స్ సాయంకాలం మళ్ళీ ఉంటుంది అంతేనా? ఆ భయమా? ఇట్లా భయపెట్టి మార్కులు తెచ్చుకోవటం ఏమి న్యాయం? భయపెట్టడం సాధారణంగా అంతే, లుక్ తో అయిపోయింది కదా, లుక్ ఇస్తే చాలు కదా, లుక్ ఇచ్చేస్తాను. సో బాగుంది మీ లైఫ్ స్టైల్. మీరు
స్వతహాగా ఎన్టీఆర్ అభిమాని కదా, ఎన్టీఆర్ కి అభిమాని కదా, మీరు బాగా ఇష్టపడేవాళ్ళు కదా ఎన్టీఆర్. సో ఆయన అంటే ఏ కోణంలో, ఆయన నటన లేకపోతే వ్యక్తిత్వం బట్టి ఎట్లా తీసుకునేవాళ్ళు ఆయన్ని? నాకు హై స్కూల్ డేస్ కాలేజ్ డేస్ నుంచి కూడా ఆయన సినిమాలు అంటే ఇష్టం. జయసింహ, పాతాళ భైరవి, అట్లా మామూలుగా సోషల్ పిక్చర్స్లో కూడా మొదటి నుంచి ఆయన ఫ్యాన్ నేను. ఓకే. సో నేను యాక్టర్ అవ్వాలనే ఉద్దేశం వచ్చే ముందు వరకు కూడా ఆయన ఫ్యాన్ స్టూడెంట్ డేస్, యంగర్ డేస్. హీరో అయ్యే వరకు అయిన తర్వాత ఇక ఆయన మీకు సీనియర్, మీరు జూనియర్, అంతే కదా? ఆయనతో నేను ఆరు పిక్చర్లు యాక్ట్ చేశాను. ఆరు పిక్చర్లో కూడా తమ్ముడే. మీరే తమ్ముడు కదా. అంత అభిమానించే ఎన్టీఆర్తో విభేదాలు ఎందుకు వచ్చాయి మీకు తర్వాత? నేను పన్నెండు కాపురం 100 డేస్ ఫంక్షన్లు చేసేటప్పుడు ఆంధ్ర అంతా డ్రాట్ వచ్చింది. అవును, డ్రాట్ లోనే 100 డేస్ ఆడింది అభిషేక్. అవును, అన్ని సెంటర్స్ లో అద్భుతమైన. తర్వాత పివి నరసింహారావు గారు చీఫ్ మినిస్టర్ గా ఉండేవాడు అప్పుడు. జే ఆంధ్ర కొంచెం జయ ఆంధ్ర అన్నట్టు ఇట్లా మూమెంట్స్ కూడా ఉన్నాయి. మూమెంట్స్ కూడా ఉంటే నేను గుంటూరు, తెనాలి, బెదవాడ, రాజమండ్రి, హైదరాబాద్ ఈ 5 సెంటర్స్లోనూ కల్చరల్ ప్రోగ్రామ్ ఇచ్చి డబ్బులు కలెక్ట్ చేసి డ్రాట్ ప్రోగ్రామ్కి ఇద్దాం అని ప్రపోజ్ చేశారు. జగ్గయ్య గారేమో రాజమండ్రికి, రామారావు గారు బెదవాడ, శోభన్ బాబు ఏమో తెనాలి, తర్వాత ఇంకా హైదరాబాద్ నాగేశ్వరరావు గారు ఇలాగ చీఫ్ గెస్ట్లుగా పిలిచి ప్రోగ్రామ్ అంతా అరేంజ్ చేసాం. తర్వాత బెదవాడలో ఆ కల్చరల్ ప్రోగ్రామ్తో పాటు 100 డేస్ ఫంక్షన్ కూడా రామారావు గారు ప్రిసైడ్ చేసినప్పుడు ఆ ఫంక్షన్లో చెప్పాను నేను నా నెక్స్ట్ పిక్చర్ రామారావు గారితో తీస్తాను అని. తీస్తానంటే ఆయన హ్యాపీగా ఫీల్ అయ్యారు. హ్యాపీగా ఫీల్ అయ్యి అప్పుడు మెడ్రాసు అప్పుడు ప్రోగ్రామ్ అంతా వచ్చి మెడ్రాస్ వచ్చినాక ఆయనే ఫోన్ చేశారు, బ్రదర్ సినిమా తీస్తాను, నేను కాల్ షీట్లు ఇస్తాను, ఎప్పుడు మొదలెడతావు అని అడిగారు. ఎప్పుడు మొదలెడతా అంటే అప్పుడు నేను డ్యూయల్ రోల్గా రాసుకున్న కథ దేవుడు చేసిన మనుషులు, దాన్ని ఇద్దరు హీరోలుగా మార్చి అప్పుడు రామారావు గారిని బుక్ చేసి సినిమా తీసాను. ఆ సినిమా అయిపోయినాక డిఎల్ నారాయణ గారు నా దగ్గరకు వచ్చి కాల్ షీట్లు అడిగారు సినిమా కథ, దేవదాస్ ప్రొడ్యూసర్. కాల్ షీట్లు కావాలంటే మీరు సీతారామరాజు అనే సినిమా శోభన్ బాబుతో తీస్తానని అనౌన్స్ చేశారు ఎవరు? డిఎల్ నారాయణ. అప్పుడు అంతకుముందు అనౌన్స్ చేస్తున్నాడు మీరు సీతారామరాజు శోభన్ బాబుతో తీస్తానని అనౌన్స్ చేశాను కదా, నాతో వేరే సినిమా ఎందుకు తీస్తారు, అదే తీయచ్చు కదా అంటే నాకు అంత స్తోమత లేకే మానేశాను. నీకు ఆ స్క్రిప్ట్ అయిన తీసుకొచ్చి ఇచ్చేస్తాను, నువ్వు తీసుకో, నా కాల్ షీట్లు ఇవ్వు, నేను వేరే పిక్చర్ తీసుకుంటాను. అదే అప్పుడు మహారథిని పిలిపించి ఇలా అంటున్నాడు ఏంటంటే ఆయన తీసుకొచ్చిన స్క్రిప్ట్ కాదు, నేను దీని మీద రీసెర్చ్ చేసి స్క్రిప్ట్ నేను తయారు చేస్తాను అని రామచంద్ర గారిని డైరెక్టర్ని పిలిచి అప్పుడు సీతారామరాజు తీస్తామని అనౌన్స్ చేశాను. అనౌన్స్ చేస్తే రామారావు గారు నన్ను పిలిచారు, ఏంటి బ్రదర్ సీతారామరాజు తీస్తానంటున్నామంట ఏంటి అని. లేదండి మీరు తీయట్లేదు కదా, మనకి ఆంధ్రాలో బాగా పాపులారిటీ ఉన్న సబ్జెక్ట్ అది, ఆ నాటకాలుగా కూడా సక్సెస్ అయినాయి, అందుకని నేను తీయాలనుకుంటున్నాను, మీరు తీస్తానంటే మానేస్తాను, నేను తీను మీరు తీయొద్దన్నాను. అయినా నేను తీరు మీరు తీయద్దు అంటే ఆలోచించుకుని చెప్తానండి అని తీయటానికి. అసలు ఆడదని సంధ్యాస వేషం, కాషాయ వస్త్రాలు వేసుకుని అడవిలో తిరుగుతుంటాడు, ఒక పాట లేదు, ఒక డాన్స్ లేదు, ఒక ఫైట్ లేదు, ఇప్పుడు ఏం చూసుకుని వస్తారు ఈ సినిమాకి అని ఆయన అన్నాడు. ఆయన ఇది ఆయన ఉంటమే కాదు, నవాయి గారు డిస్ట్రిబ్యూటర్లు కూడా అన్నారు ఆడదు, అసలు క్వశ్చనే లేదు, మాకు వద్దు ఈ సినిమా, మాకు వద్దు అని. అప్పుడు దేవుడు చేసిన మనుషులు మనం తీసుకున్నాం కదా, అది తారక రామారావు వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేశారు మాకు రెగ్యులర్ నవయగా, రామారావు గారు నవయగా యాక్ట్ చేయరు అందుకని తారక రామాకి ఇచ్చాము. వాళ్ళ దగ్గర మా ఓవర్ఫ్లో డబ్బులు చాలా అక్యుములేట్ అవుతా ఉన్నాయి, అందుకని పోతే పోయిందిలే మన దగ్గరే ఉంది కదా డబ్బు అని వాళ్ళు తీసుకున్నారు. వాళ్ళు తీసుకుని
అనౌన్స్ చేసిన తర్వాత ఆయనకి కోపం అసలు 100 డేస్ ఫంక్షన్ కూడా రాలేదు దేవుడు చేసిన మనసులో 100 డేస్ ఫంక్షన్ చేస్తే రామారావు రాలేదు నాగేశ్వరరావు ప్రిసైడ్ చేశారు శోభన్ బాబు హేమమాలిని వీళ్ళందరూ చీఫ్ గెస్ట్గా పిలిచాము ఈవినింగ్ వరకు ఇచ్చేస్తా ఉన్నాం వస్తాడు వస్తాడు అని నేను రానుమన్నాడు రానుమని ఇంక అప్పటి నుంచి 10 ఏళ్ళు నాతో మాట్లాడలేదు పర్సూర్ బ్రదర్స్ ఇండస్ట్రీకి వచ్చినాక పర్సూర్ బ్రదర్స్ని పిలిచి మీరు బాగా రాయగలరు సీతారామరాజు రాయండి తీద్దాం అన్నాడు మళ్ళీ తర్వాత పదేళ్ళకి తీద్దాం అంటే వాళ్ళు ఏమన్నారంటే అన్నగారు ఏదో కోపగించుకోవాలంటే ఒక మాట మీరు ఒక్కసారి కృష్ణగారు పిక్చర్ చూడండి ఆ తర్వాత కూడా మీరు చేస్తానంటే ఇక మాకు తప్పదు కదా రాస్తాం అని అంటే స్టూడియోలో ఎదురుపడ్డాడు నాకు వాయిన్ స్టూడియో మామూలుగా తలదిప్పుకుపోతుంటాడు మాట్లాడు కదా అని నేనే వెళ్ళిపోతున్నాను బ్రదర్ ఇలా రండి అన్నాడు ఏంటండి అన్న మీ సీతారామరాజు నేను చూడాలి మీరు మా పక్కన కూర్చొని నాకు సినిమా చూపెట్టాలండి నాకు సినిమా చూపెట్టాలి అప్పుడు మాకు విజయకృష్ణ థియేటర్ ఉండేది డబ్బింగ్ థియేటర్ ఆ డబ్బింగ్ థియేటర్లో ప్రొజెక్షన్ వేసి ప్రింట్ తెప్పించి ఆయనకు చూపెడితే ఇంటర్వెల్కే బాగుంది అన్నాడు ఇంటర్వెల్ అయినాక ఇంతకంటే ఎవరు దీన్ని తీయలేరు చాలా బాగా తీసాపు రాదా కంగ్రాచులేషన్స్ అని ఆవరించుకుని స్వీకరించి వెళ్ళి వాళ్ళని పిలిచి పరిస్థితులు మనం తీయాల్సిన అవసరం లేదు అన్ని దాంట్లో ఉన్నాయి అని ఇక ఆ తర్వాత ఆ ఉద్దేశం మానేసి ఏదైనా సినిమాలో గటప్ పాటల్లో వస్తే వేసేవాళ్ళు సో రాజకీయాల్లోకి వచ్చాక ఎందుకు విభేదించారు మరి మీరు అంటే నేను ఊటీలో షూటింగ్లో ఉన్న టైంలో నాదల భాస్కరరావు ఇన్సిడెంట్ జరిగింది ఇక్కడ ఇక్కడ ఎంఎస్ రెడ్డి గారును మా హనుమంతరావు కనిపారు కదా వాళ్ళు కొంచెం లిబర్టీ తీసుకుని నా ఫోటోను నాదల భాస్కరరావు ఫోటో వేసి ఒక పెద్ద ఆంధ్రజ్యోతి వేశారు అగ్నిపర్వతం షూటింగ్లో ఉండగా ఇలాగ అడ్వర్టైజ్మెంటు పేపర్లో వచ్చిందని నాకు తెలియని కూడా తెలియదు రాఘవేంద్రరావు పర్సూర్ బ్రదర్స్ ఆ పిక్చర్కి రైటర్స్ పర్సూర్ బ్రదర్స్ రాఘవేంద్రరావు ఇలాగ అడ్వర్టైజ్మెంట్ ఒకటి వచ్చింది ఆంధ్ర అంతా గొడవగా ఉంది తెలుగుదేశం వాళ్ళు ఏమో నీ పోస్టర్స్ అన్ని చంపేస్తున్నారు ఎందుకు జరిగింది ఇదని అప్పుడు నేను ఫోన్ చేసి అడిగితే ఇలా జరిగింది అనేది అర్థమైపోయింది అర్థమైపోతే తర్వాత అప్పుడు రామారావు ఆంధ్ర టూర్ అంతా చేరి చేసి మెడ్రాస్ వచ్చారు మెడ్రాస్ వచ్చినప్పుడు నేను ఊటీ షూటింగ్ అయిపోయి మెడ్రాస్ వచ్చాను మీటింగ్ అయితే నేను ఫోన్ చేసి ఒకసారి మిమ్మల్ని మీట్ అవ్వాలని అనుకుంటున్నాను అంటే మీరు రాణి బ్రదర్ నేను ఇప్పుడు యాజ్ 10:30 or 11 అవుతుంది అప్పుడు అలామండి మెడ్రాస్లో ఆయన ఇంటికి వెళ్ళాను తనకు తెలియకుండా జరిగిందండి ఇది కావాలని చేసింది కాదు ఇప్పుడు మామూలుగా ఇప్పుడు మీరు చీఫ్ మినిస్టర్ అయినప్పుడు కూడా మేము అడ్వర్టైజ్మెంట్ ఇచ్చామని చూపెట్టాను ఎవరైతే మా రాజకీయాలతో సంబంధం లేకుండా అది రొటీన్గా వెళ్ళిపోయిన అడ్వర్టైజ్మెంట్ అని మీరేమనుకో ఈ సంగతే మీరు ప్రెస్కి చెప్పండి అన్నాను చెప్పారా ప్రెస్ చేస్తే ప్రెస్లో వచ్చింది కానీ అప్పటి నుంచి ఆయన అది మనసులో పెట్టుకుని సీఎం అయినా కూడా మళ్ళీ సీఎం అయినా కూడా మన మీద కక్ష సాధింపుగానే అలా ట్రీట్మెంట్ సరిగ్గా లేదు ట్రీట్మెంట్ సరిగ్గా లేకపోతే ఇందిరాగాంధీ చనిపోయినప్పుడు ఎందుకో ఫీలింగ్ అసలు అంత గ్రేట్ లీడర్ మనకి ఏ పరిచయాలు లేవు వెళ్ళి ఢిల్లీ వెళ్ళి చూసిచ్చాం ఢిల్లీ వెళ్ళి చూసినప్పుడు అప్పుడు అక్కడ కోన ప్రభాకర్ రావు గారు విజయ్ భాస్కర్ రెడ్డి గారు వీళ్ళంతా కొంచెం పరిచయం అయ్యారు మనకి ఢిల్లీ వెళ్ళిన ట్రిప్లో ఆ తర్వాత రాజీవ్ గాంధీ గారు ప్రైమ్ మినిస్టర్ అయిన తర్వాత ఆయన ఒకసారి ఈ కోన ప్రభాకర్ రావు గారిని కాంటాక్ట్ చేశాడు మనల్ని ఒకసారి ఢిల్లీ వచ్చి మీట్ అవ్వమని అడిగారు మీట్ అవ్వమని అడిగితే మనం వెళ్ళినప్పుడు ఏమన్నా అంటే ఆయన ఒక మాస్ బేస్ లీడర్షిప్ తెలుగుదేశానికి ఉంది మాకు ఆంధ్రాలో క్రౌడ్ పుల్లింగ్ కానీ ఆ మాస్ బేస్ కానీ లేకుండా పోయింది మీరు మాకు హెల్ప్ చేసినట్టు అవుతుంది కాంగ్రెస్ పార్టీలో చేరండి అని అడిగారు ఆయన అట్లా అడిగిన ఆ పద్ధతి నచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరాం కాంగ్రెస్ పార్టీలో చేరి ఆ తర్వాత ఇక పొలిటికల్గా
ప్రచారం చేయడం తప్ప మనం క్యాండిడేట్గా పోటీ చేయాలని అనుకోలే. ఈ ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ఇవన్నీ ఈ పార్టీలో వాళ్ళు ఆయనకి ఏం చెప్పారంటే కృష్ణయ్యరా ఊరిక వెళ్ళి ప్రచారం చేస్తే మనకు ఉపయోగం ఉండదు, పోటీ చేస్తే పార్టీకి ఆ ఊపు వస్తుంది ఉపయోగం ఉంటుంది అని ఆయనకి రిపోర్ట్ ఇచ్చారు. ఇక ఎలక్షన్ దగ్గరకు వచ్చేసింది, ఎలక్షన్ దగ్గరకు వచ్చేసి నాకు తెలిసింది ఇలాగ పోటీ చేయమని రూమర్ లాగా ఢిల్లీ నుంచి నాకు పోటీ చేయడం ఇష్టం లేదు. పోటీ చేయడం ఇష్టం లేక ఆ రోజు స్టూడియోలో ఉండి నేను అసలు ఢిల్లీ నుంచి ఫోన్లు అంటే నాట అవైలబుల్ అని చెబుతున్నాను. నాట అవైలబుల్ సాయంత్రానికి విజయబాబునాయుడు గారు వచ్చారు, రవీంద్రనాథ్ చౌదరి విజయబాబుని పట్టుకుని కృష్ణ గారు ఎక్కడున్నారో పట్టుకుని రాజీవ్ గాంధీ గారితో మాట్లాడించాను. మాట్లాడేసి అంటే ఆయన వచ్చి ఇక అట్లా ఉన్న తర్వాత మరి మాట్లాడినంటే తప్పుగా ఉంటుందని ఫోన్తో మాట్లాడాము. ఆయన కమిటీ అవడం అంటే రమ్మంటాడు ఆయన ఢిల్లీ ముందు, ఢిల్లీ రమ్మంటే వెళ్ళాము. వెళ్ళాక 100% మీరు నువ్వు పోటీ చేయాలి నా కోసం, ఇక దీనికి ఆల్టర్నేటివ్ లేదు దట్టు. నేనన్నా మా హోమ్ డిస్ట్రిక్ట్ గుంటూరు, నేను గుంటూరు నుంచి పోటీ చేస్తాను అన్న. గుంటూరు కాదు, గుంటూరు ఎవరైనా గెలుస్తారు, ఏలూరు టఫ్ సీటు, ఆ టఫ్ సీటు నువ్వైతేనే గెలుస్తావు, ఏలూరు నుంచి ఏమంటాడు. ఏలూరు ఏలూరు అంటే చదువుకున్నాను నేను ఏలూరు. ఇక అప్పుడు ఆయనకి మాట తీసేలాక ఏలూరులో పోటీ చేసి గెలిచాను. తర్వాత ఆయన చనిపోయినాక ఇంట్రెస్ట్ పోయింది మనకి పాలిటిక్స్లో. ఆయన చనిపోయినాక పొలిటికల్గా మనం ఇన్యాక్టివ్గా వదిలేసాం పాలిటిక్స్. ఓకే, ఇక అప్పటి నుంచి గ్యాప్ వచ్చేసింది మీకు. కానీ ఆ తర్వాత మళ్ళీ విజయనారాయణ గారు తెలుగుదేశం తరపున కైకలూరు నుంచి పోటీ చేశారు. అంతకుముందు ఆయన ఉండగానే సాహసమైన ఊపిరి తీసాం కాంగ్రెస్ ఫర్ గా, అది ఒకటి తీశారు. గండికోట రాజశేఖర్ తీశారు, అది ప్రభాకర్ రెడ్డి గారు తీశారు. ప్రభాకర్ రెడ్డి గారు తను తీసిన సాహసమైన ఊపిరి. దాంట్లో యాక్ట్ చేశారు మీరు? యాక్ట్ చేశారు. సాహసమైన ఊపిరి నేనే హీరు. దాంట్లో రామారావు లాగే ఉంటాడు, అది పెద్ద సూపర్ డూపర్ హిట్. అచ్చా రామారావు లాగే ఉంటాడు ఆయన మీద సెటైర్ గా తీసిన దాంట్లో కమర్షియల్ హిట్ అయింది అదే సాహసమైన ఊపిరి. ఆయన నేను స్క్రిప్ట్ ఏం రాసుకోలేదు, ఆయన ఏం చేస్తున్నాడో అది రోజు న్యూస్ పేపర్లో కట్ చేసుకుని అదే స్క్రిప్ట్ నాకు అదే రోడ్డు మీద పడుకున్నాడు, రోడ్డు మీద పడుకున్నాడు, ఇట్లా తిట్టున్నాడు, అసెంబ్లీ ముందు పడుకున్నాడు, ఇలా చేసాడు, అన్నీ అట్లా తీశాను. తీసి ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఇంకొక రోజు ఏదో ఫంక్షన్లో కనపడ్డాడు, అమ్మా ఇట్రా అన్నాడు. వెళ్ళాను, వెళ్తే ఏంటి ఇంకా ఉందా నా మీద కదా అన్నాడు. ఇప్పటికి ఇంతే రండి, ఇంకా మీద ఏమైనా ఉంటుందేమో చూస్తాను, ఇప్పటికి ఇంతే. కానీ స్పోర్టివ్గానే తీసుకున్నాడు ఆయన, దాని స్పోర్టివ్గా తీసుకుని సరే అనేసి వెళ్ళిపోయాడు ఆయన. తర్వాత సెకండ్ టైమ్ గ్యాప్లో 94లో చీఫ్ మినిస్టర్ అయ్యాడు కదా, చీఫ్ మినిస్టర్ అయినాక నన్ను నాగేశ్వర గారిని తనని అందరినీ పిలిచి భోజనం పెట్టాడు. అవును, అప్పుడు చాలా ఫ్రెండ్లీగా ఉండేవాడు, అన్నీ మర్చిపోయాం. అవును, అటు మనం గ్యాప్ ఇచ్చినాక పాలిటిక్స్లో ఫీలింగ్స్ అన్ని మర్చిపోయారు, ఫీలింగ్స్ అన్ని లేకుండా సొంత తమ్ముళ్ళనే చూసుకున్నాడు. సో మొత్తం మీద ఆ రకంగా విభేదాలు వచ్చేసి ఆయన మీద సినిమాలే తీసేసి అది ఒక ఇదైపోయింది రాజకీయం. ఇప్పుడు తర్వాత ఇప్పుడు రాజకీయాల మీద ఇంట్రెస్ట్ ఉందా ఇంకా? లేదు లేదు, ఇప్పుడు ఏం లేదా? మీకు కూడా ఏం లేదా? ఇక కైకలూరులో పోటీ చేసి ఓడిపోయేది, ఇక తర్వాత ఇక తెలుగుదేశం ఎక్కడ ఉంటే అక్కడ. అంటే కృష్ణ గారు ఎక్కడ ఉంటారు అంటే ఆయనకి లేదన్నారు, మళ్ళీ మీరు ఉందా? లేదు, పాలిటిక్స్ మీద పాలిటిక్స్ లేదు. సో ఎవరు చెప్పారు జగన్మోహన్ రెడ్డి పార్టీలో చేరతారని? అంటే వాళ్ళంటే అభిమానం అంతే, అంతేగాని పార్టీలో రాజశేఖర్ అంటే అభిమానం, జగన్మోహన్ రెడ్డి అంటే అభిమానం, రాజశేఖర రెడ్డి గారి అభిమానం. ఓకే, రాజశేఖర రెడ్డి అంటే ఆయన, రాజశేఖర రెడ్డి గారు చాలా ఫ్రెండ్లీగా ఉండాడు. మా మెడ్రాస్ లో ఉండగా మా ఇంటికి భోజనాలు, వాళ్ళ ఫ్యామిలీ లేడీస్ అంతా కూడా నాకు బాగా ఫ్రెండ్స్, ఆ ఫ్రెండ్షిప్ అలాగే ఉండిపోయింది. సో అంతేగాని రాజకీయంగా మాత్రం బంధాలు పెట్టుకోలేక ఇక అట్లాంటి ఏమి రాజకీయాలు చాలా కన్ఫ్యూషన్. రాజకీయం దీంట్లో ఏది ఎట్లా ఉంటుందో ఎట్లా తిరుగుతుందో కన్ఫ్యూజన్ కన్నా కూడా ఇంకా వేరే పదం వాడాలి. ఇప్పుడు కన్ఫ్యూజన్ కూడా చిన్న పదం, అది చిన్న పదమే, చిన్న పదం. అందుకని చూస్తూ ఉండడమే, చూస్తూ ఉండడం, దేవుడు ఎటువైపు సహాయం చేస్తాడో చూస్తూ ఉండడం అంతే. కృష్ణ గారు మీరు మామూలుగా కూడా స్వతహాగా మంచితనంతో పాటు కొంత అమాయకత్వం కనిపించింది నాకు. సో దీనివల్ల కొంతమంది మీరు మిమ్మల్ని మోసం చేశారంటారు, నిజమేనా? మోసం అంటే ఏం లేదు, మామూలుగా కష్టాల్లో ఉన్న వాళ్ళు డబ్బులు కొట్టడమే మోసం అంతే. అంతకంటే డబ్బులు
ఉన్నామని చెప్పి మోసం నిజంగా లేకుండా కష్టాలు లేకపోయినా ఉన్నట్టు చెప్పి కూడా ఎగ్గొట్టారంటారు నష్టం వచ్చినాడు తప్ప లాభాలు వచ్చినాడు ఎవరు ఎక్కట్లేదా సో ఇప్పుడు మీరు అంటే ఈ మధ్యకాలంలో అసలు సినిమాలు తీయటం కూడా మానేశారు పద్మాలయ ఏంటంటే అద్భుతమైన సినిమాలు తీసింది కదా ఏంటంటే ఓవర్ బడ్జెట్లు ఈ వాళ్ళు వాళ్ళ చుట్టూ తిరిగి కాల్ సీట్లు అడగడాలు ఇవన్నీ అసలు ఇదివరకంటే మాకు హనుమంతరావు శేషగిరి ఇద్దరు ఉండేవాళ్ళు హిందీ ఎక్కువ తీశారు తెలుగు కంటే హిందీలో జితేంద్రతో 20 సినిమాలు తీశారు 20 సినిమాలు చిల్లర జూబ్లీలాండ్ ఇదివరకు హీరో హీరో మామూలు సా క్యారెక్టర్ ఆర్టిస్టులు అంతా పొద్దున్న వస్తే సాయంత్రం దాకా సెట్లో ఉండడం నైట్ 9 అయినా ఉండడం చేస్తున్నారు ఇప్పుడు అలా లేదు గంటల ప్రకారం వచ్చేసి గంటలు అవర్ అవర్కి ఇంత అది 5 దాటితే అసలు ఉండరు ఈ టైంలో మనం ఈ బడ్జెట్ సినిమాలు ఎలా తీయగలం పెద్ద బడ్జెట్ సినిమాలు ఎలా తీయగలం అందుకోసం చిన్న బడ్జెట్ సినిమాలు చరిత్ర ఉంది కదా ఇప్పుడు విచిత్రం ఏంటంటే ఆయన లెక్కలేని సినిమాలు చేశారు మీరు చేశారు సినిమాలు తీసినయేమో ఫ్లాప్ అయినా కొద్దిగా ఉన్నాయి కానీ ఆడిని మాత్రం బీభత్సంగా ఆడిని అయినా సరే ఆర్థికంగా ఎందుకు ఒడిదొడుకులు వచ్చినాయి అసలు అది ప్లానింగ్ లోపం లేకపోతే ఎవరినో నమ్మి అట్లా వదిలేయటం వల్ల అంటే ముందు హిట్ల తర్వాత సింహాసనం హిందీ ఒకటి దెబ్బ కొట్టింది తర్వాత సూర్యవంశం అమితాబ్ బచ్చన్ కంప్లీట్ డిజాస్టర్ డిజాస్టర్ అయిపోయింది అంటే వచ్చినప్పుడేమో తక్కువ వచ్చింది పోయినప్పుడేమో ఎక్కువ పోయింది సో దానివల్ల అవి ఒడిదొడుకులు బాగా ఫేస్ చేశారు ఇప్పుడు ఎట్లా ఇప్పుడు స్టెబిలైజర్గా ఉన్నారా ఇప్పుడు ఏం ప్రాబ్లమ్స్ ఏం లేవు ఇప్పుడు వేరే ఏం లేవు కదా ఇంకా సో ఇప్పుడు సాహసాలు చేసే మూడు ఉందా ఇంకా లేదు సో మీరు సూపర్ స్టార్గా ఎంత 3 డికేడ్సా 2 డికేడ్సా టైటిల్ జ్యోతిచిత్ర టైటిల్తో సూపర్ స్టార్ అదే జ్యోతిచిత్ర మనకి సూపర్ స్టార్ 5 ఏళ్ళు వచ్చింది కంటిన్యూస్గా ఎప్పుడు వచ్చినా ఇతనికే వస్తుందని మానే సార్ అవును నేను అప్పుడు పనిచేసేవాడిని 5 ఇయర్స్ కంటిన్యూస్ కంటిన్యూ వచ్చింది సో ఇప్పుడు మళ్ళీ మీ అబ్బాయిని సూపర్ స్టార్ అంటున్నారు ఏమనిపిస్తుంది ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ హిమ్ జనరల్గా ఇప్పుడు 5 ఏళ్ళ 4 ఏళ్ళ పిల్లల నుంచి 60 ఏళ్ళ వరకు లైక్ చేస్తున్నారు లైక్ చేయని జనరేషన్ లేదు ఇప్పుడు ఎక్కడైనా పెళ్ళిళ్ళకి వాటికి వెళ్తే చిన్నపిల్లలు వచ్చి మహేష్ ఫాదర్ అంటారు అయిపోయారు మమ్మల్ని వచ్చి అడుగుతారు మహేష్ బాబు ఎక్కడ అని మీతో రాలేదా అని అడుగుతారు ఓకే సో మహేష్ ఫాదర్గా ప్రమోషన్ అనో తెలియదు దాన్ని కానీ ఏమనిపిస్తుంది అట్లా అనిపించినప్పుడు అంటే గర్వంగా అనిపిస్తుంది ఇంత ఇంత మంచి కొడుకు ఉన్నాడు మనకి మన పేరు నిలబెట్టాడు ప్రౌడ్ ఫీల్ అవుతాం అంతే కానీ అతను కూడా మీలాగే రిజర్వ్ ఉన్నట్టు కదా అసలు తన షూటింగ్ ఇల్లు తప్ప అసలు పిల్లలతో ఆడుకుంటాడు షూటింగ్ గ్యాప్ వస్తే లేకపోతే జిమ్ జిమ్ కూడా ఇంట్లోనే పెట్టుకున్నాడు జిమ్లో ఎక్కువ టైం గడుపుతాడు సో నమ్రతం చేసుకునేటప్పుడు మీరు మీతో పర్మిషన్ తీసుకున్నారా లేకపోతే నిర్ణయం తీసుకున్నాక మీకు చెప్పారా నిర్ణయం తీసుకోరా మంజుల్ని పంపాడు నా దగ్గరికి ఇలాగా నేను చేసుకోవాలనుకుంటున్నాను నాన్నతో చెప్పి ఎలాగైనా ఒప్పించి వాళ్ళ అమ్మ గొడవ చేస్తా ఉండేది ఇక్కడ పెళ్లిగా చేస్తే ఏం గొడవ అవుతాయి ఏమవుతాయో అని బాంబేలో చేసుకుంటాను అని మేమిద్దరం వెళ్ళి వాళ్ళు మా సిస్టర్స్ వాళ్ళ మదరు అంతా ఓన్లీ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళ అమ్మమ్మ చెప్పకుండా బాంబేలో వెతికించారు ఎక్కడ 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 తిరుపతిలోనా ఎక్కడ పెళ్లి ఎందుకని ఆవిడకి అంత పట్టుదల ఆవిడ క్యాస్ట్ ఫీలింగ్ ఎక్కువ అండి వాళ్ళ అమ్మమ్మకి క్యాస్ట్ ఫీలింగ్ ఎక్కువ అంటే ఇప్పుడు హీఈస్ వెరీ హ్యాపీ ఇప్పుడు తనకి ఫైనాన్షియల్ మ్యాటర్స్ కానివ్వండి మామూలుగా అడ్వర్టైజ్మెంట్ ఇవి ఈ ఎక్స్పీరియన్స్ ఉన్న ఆర్టిస్ట్ కదా తను ఓన్లీ యాక్టింగ్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే ఇన్కమ్ ట్యాక్స్లు ఇవన్నీ షీ విల్ మేనేజ్ ఓకే షీఈస్ క్లవర్ ఆల్సో
మహేష్ కి ఆ స్ట్రెయిన్ లేదు అది ఒక 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 బటన్ తప్పింది తెలుగు నేర్చుకుందాం మీ కోడలు తెలుగు తెలుగు మాట్లాడుతుంది తెలుగు మాట్లాడేస్తా మాట్లాడుతుంది తంతో ఎక్కువ మాట్లాడుతుంది అవునా సో మీరిద్దరు తెలుగులో మాట్లాడుకుంటారా సో అట్లా మీకు ఒక మంచి వారసుడు వచ్చాడు అనేది ఒక గర్వం సో నెక్స్ట్ వస్తే మీరు అంటే ఒక అద్భుతమైన వాల్యూస్ తో కూడిన ఇండస్ట్రీలో ప్రయాణించారు మీరు అప్పట్లో అంటే ఒక హీరో కొన్ని 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 లక్షణాలు నిర్మాత అనేది అల్టిమేట్ నిర్మాత మాట చెల్లుబాటు అవడం అక్కడి నుంచి ఇప్పుడు నడుస్తున్న ఇండస్ట్రీని చూస్తే ఏమనిపిస్తూ ఉంటుంది అంటే ఇప్పుడు ఈ రోజులకి ఇదే కరెక్ట్ ఎంతంటారా జనరల్గా అందరూ హార్డ్ వర్క్ చేస్తున్నారు ఇప్పుడు మహేష్ కానీ జూనియర్ ఎన్టీఆర్ కానీ ప్రభాస్ కానీ పవన్ కళ్యాణ్ ఎవరైనా హార్డ్ వర్క్ చేస్తేనే ఆడియన్స్ ఫాలోయింగ్ వస్తుంది లేకపోతే రాదు కరెక్టే అసలు డబ్బు పెట్టే నిర్మాతకు విలువ లేకుండా పోయింది అనేది చాలా మంది ఆవేదన కదా అది వాంఛనీయమా అది అక్కర్లేదు అలా ఉంటే అందుకే భయం జనరల్గా మహేష్ మాత్రం ప్రొడ్యూసర్ కి డైరెక్టర్ కి మాక్సిమం ఇంపార్టెన్స్ ఇస్తాడు ఒకసారి తన కథ వింటే ఏ విషయంలోనూ ఇంటర్వ్యూ ప్రొడ్యూసర్ డైరెక్టర్ చూసుకోవాల్సిందే తన ఇంటర్ఫీరెన్స్ ఉండదు వాళ్ళు ఏం చెప్తే చేస్తారు మీరు సినిమా సినిమా తీయాల్సి వచ్చింది అనుకోండి అలాంటి పరిస్థితి వస్తే మీరు తట్టుకోగలరా అలాంటి పరిస్థితి ఉంది కాబట్టి ఏదో దూరంగా ఉంటాం మంచిదండి ఎందుకు మహేష్తో తీయొచ్చు ఒక మంచి సినిమా లేదు అంత స్ట్రెయిన్ ఎందుకు మనకి ఇప్పుడు అని రిలాక్స్ అయ్యి సో మీ ఫ్యాన్స్ మహేష్ సినిమాల్లోకి వచ్చి అతను బాగా పాపులర్ అయిన తర్వాత ఎంత రిసీవ్ చేసుకున్నారో మీ వారసుడిగా మీ అమ్మాయి మందులు యాక్ట్ చేస్తే మాత్రం రియాక్ట్ అయ్యారు కదా అవును వాళ్ళ వల్ల తన ఆర్టిస్ట్ కాలేకపోయింది అదే ఎందుకు అట్లా రియాక్ట్ అయ్యారు దాన్ని ఎట్లా మీరు ఏను అసలు మా సిస్టర్ ఫ్యామిలీ లాగా ఫీల్ అయిపోయారు ఆఖరికి కృష్ణాయలు పోసుకొని తగలబడిపోతామని కూడా వచ్చారు కృష్ణారెడ్డి అనౌన్స్ చేశాడు మొట్టమొదటి బాలకృష్ణ యాక్ట్ చేస్తుంది అప్పుడు కృష్ణారెడ్డి కటౌట్ బెదవాళ్ళ ఉంటే పీకేసి బందరకాలో లేసారు అప్పుడు మా ఇట్లాంటి ఎందుకు రియాక్షన్ వస్తే మహేష్ కూడా వద్దని మానిపించేశాడు పోకిరిలో పార్ట్నర్ పోకిరి తర్వాత ఇప్పుడు యూటీవీతో కలిసి ఒక ఒక సినిమా చేస్తుంది మహేష్తోనే ఆ బయట సినిమాలు చేస్తే లాస్ వచ్చింది ఏం మాయ చేసావే 100 డేస్ అయినా తనకి 2 కోట్లు పోయింది అవునా అంటే ఇప్పుడు డిస్ట్రిబ్యూషన్ సెటప్ పెట్టుందంటే నష్టం వస్తే తిరిగి కట్టమని ఎంత పడుతున్నారు అవును వాళ్ళకి అసోసియేషన్ లో పెట్టుకుని లాభం వస్తే సరిగ్గా ఇవ్వట్లేదు ఈ మహేష్ తో అయితే బిఫోర్ రిలీజ్ బయట సినిమాలు చేయొద్దు ఎప్పుడో ఒకసారి నేను ఒక సినిమా చేస్తుంటాను అప్పుడప్పుడు యూటీవీ ఫైనాన్షియల్ ప్రాబ్లం తనకు లేదు యూటీవీ వాళ్ళు చేస్తున్నారు దానిలో పార్ట్నర్ ఇప్పుడు ఆవిడ కూడా నార్త్ ఇండియన్ పెళ్లి చేసుకున్నారు కదా తెలుగు మాట్లాడతాడు ఫాదర్ తెలుగు మదర్ కన్నడ సో ఇప్పుడు కెంపరాజ్ అని ఒక కన్నడ ఆర్టిస్ట్ భానుమతి సినిమా తీసాడే ఆయన కూతురు వాళ్ళమ్మ ఫాదర్ ఏమో తెలుగు ఆయన మెడ్రాస్ సో వాళ్ళు కూడా లవ్ మ్యారేజ్ కదా లవ్ మ్యారేజ్ హ్యాపీగా ఉన్నారు అందరికంటే వీళ్ళే హ్యాపీగా ఉన్నారు మంజులను మహేష్ అసలు ఏ తలనొప్పి చాలా హ్యాపీగా ఉన్నారు మీరు చాలా డిఫరెంట్ డిఫరెంట్ రోల్స్ వేశారు కదా ఇంకో ఇది ఇసి ఉండాల్సింది పలానా క్యారెక్టర్ చేసి ఉండాల్సిందని ఛత్రపతి శివాజీ వేయాలని సినిమా తీయాలని అనుకునేవాళ్ళము జనరల్గా ఛత్రపతి శివాజీ సబ్జెక్టులో ఏంటంటే ఇప్పుడు సీతారామరాజులు బ్రిటిష్ వాళ్ళని ఎదిరించి బ్రిటిష్ వాళ్ళని తిట్టారు బ్రిటిష్ వాళ్ళు ఇక్కడ లేరు బ్రిటిష్ ఇక్కడ ఈ శివాజీ టైంలో ముస్లిం అతనికి కాంట్రవర్సీ ముస్లింకి అగెనిస్ట్గా హిందూ సామ్రాజ్యం అని అతను ఇప్పుడు మనకి ఉన్న సొసైటీలో ముస్లింస్ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్ మనం ఇలాంటి కాంట్రవర్సియల్ సబ్జెక్టు
తీస్తే ఏమవుతుందని దీంతో పక్కన పెట్టేశాను. ఓకే మరి ఒక మంచి డెసిషన్ తీసుకున్నారు. లేపైన గొడవలు అయ్యాయి. అందుకు ఇప్పుడైతే అసలు భరించినట్లేదు కదా. పాత రోజులు అంటే ఇంకా కొద్ది గొప్ప ఏదైనా ఒప్పుకునే వాళ్ళేం కానీ అట్లాగే మీ లైఫ్లో బాగా హ్యాపీగా అనిపించినాయి బాగా మనసు కష్టం అనిపించినాయి సంఘటనలు ఏమైనా ఉన్నాయా? బాగా హ్యాపీగా అనిపించింది సీతారామరాజు రిలీజ్ అప్పుడు అసలు బెజవాడ వెళ్తే కేరింతలు కొట్టారు జనం. ఓకే చాలా హ్యాపీ అనిపించింది. మేము ఎంతో కష్టపడి తీసిన దేవదాసు రివర్స్ అయినప్పుడు చాలా అన్హ్యాపీనెస్ అప్సెట్ అయ్యారు. ఈ రెండు మీకు మేజర్ లైఫ్లో అది అది కూడా అసలు ఏంటంటే కారణం సీతారామరాజు రిలీజ్ అయినాక చక్రపాణి గారు నాకు ఫోన్ చేసి పిలిచాడు. సీతారామరాజు రిలీజ్కి ముందే చూశాడు ఆయన. రిలీజ్కి ముందే చూసి పిలిచి నీతో ఎంతమంది తీస్తున్నారు ఇప్పుడు సినిమాలు అన్న ఒక ఐదు ఆరుగురు తీస్తున్నారండి అన్న పోతారు వాళ్ళంతా అన్న. అదే ఎందుకు పోతారంటున్నారు బాగాలేదా సినిమా అన్న. బాగాలేడం కాదు చాలా గొప్పగా ఉంది ఈ సినిమా చూసిన కళ్ళతో ఏ సినిమా చూసినా ఎక్కదు అని. అదే ఇప్పటికీ మనకు అనిపించేది ఏంటంటే సీతారామరాజులో దేశం కోసం తన లవ్ని సాక్రిఫైస్ చేసి అలాగ దేశాటనకి వెళ్ళి ప్రజల కోసం మనం పెళ్ళి అనే మాట వద్దు అని సీతతో చెబుతాడు. సీతకు వేరే పెళ్లి చేయబోతుంటే పెళ్లిపేట్ల మీదకి రాబోతు చనిపోతుంది. అంత హైట్స్కి వెళ్ళిన క్యారెక్టర్స్ వేసి ఈ దేవదాసులో తండ్రి మాటకి ఇది పిరికివాళ్ళలాగా ఆ అమ్మాయిని వదిలేసి తల్లి తాగుబోతు అయిపోతాడు. ఈ అమ్మాయి కూడా తన తల్లిదండ్రుల కోసం వేరే ముసలాన్ని చేసుకుని వెళ్ళిపోద్ది. అసలు ఆ సీతారామరాజు మొత్తం డిఫరెంట్ ఆ ఇమేజ్ అడ్డుకొట్టేసింది ఈ దేవదాసుని. కానీ ఇది చేయాలని ఎందుకు అనిపించింది మీకు ఇప్పుడు? ఏఎన్ఆర్ అప్పటికే చేశారు కదా దేవదాసు. దానికి డిఎల్ నారాయణ కారణం. ఇంత గొప్ప సినిమా సీతారామరాజు చేసినాక ఇంకేం తీస్తావు ఎందుకంటే దేవదాసు తీయను. ఆయన వచ్చి ఆయన ఇచ్చాడు కదా మనకు రైట్స్ ఇచ్చాడా? రైట్స్ రమేష్ నాయుడు కొనుక్కొచ్చాడు. బెంగాల్ వెళ్ళి కొనుక్కొచ్చాడు. దాంతో మరి ఆయన కోపం రాలేదా ఏఎన్ఆర్కి? నేను యాక్ట్ చేసి అద్భుతంగా హిట్ అయిన సినిమా అంటే ఆయనకు ఉంది కానీ రామారావు గారి లాగా బయటపడలేదు. ఆయన దేవదాస్ పాత పిక్చర్ ఆయన కొన్నాడు. ఆయన కొన్నాక అప్పుడు ముందు నా దగ్గరకు వచ్చి ఆఫర్ ఇచ్చారు 150,000 ఇస్తాను కొనుక్కోండి అని. నేను అన్నాను అసలు భయపడి సినిమా తీయటం ఎందుకు, నాకు అక్కర్లేదు రైట్స్ నేను తీసేస్తానంటే ఆయన కొని మన సినిమా ముందే వేసేసారు. వేయటం వల్ల డైరెక్ట్ అయిపోయింది అసలు. ఓకే ఓకే అది అంత అంతకుముందు కంటే మన సినిమా రాబోతున్న ముందు రిలీజ్ చేస్తే విపరీతంగా ఆడింది. అవును అదే అవును. నాకైతే ఆ సినిమా మన దేవదాస్ చూసి ఎల్వి ప్రసాద్ గారు నేను మీకు ఫ్యాన్ అయిపోయానమ్మా అన్నాడు. అంత అంత గొప్పగా వచ్చిన చిత్రం అది. ఆదిల్ సుబ్బారావు కూడా సినిమా చూసి చాలా బాగున్నాయా అని నేను కళ్ళంట నీళ్లు ఆపుకోలేక సిగరెట్ కాల్చేస్తున్నాను సినిమా. కానీ ఒకటేంటి అది ఆ సినిమా అయిన తర్వాత మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్ళి మేమే సినిమా యాక్ట్ చేయమని అడిగితే వెంటనే ఓకే అన్నాడు. హేమహేమిలు కృష్ణ గారు నాగేశ్వరరావు గారు నా డైరెక్షన్ నా డైరెక్షన్ ఇదేమిటి అని కూడా అడగలేదు. అంత అంత క్వైట్గా ఉన్నాడు ఆయన, బయటపడలేదు అసలు. బయటపడలే కానీ చాలా కోఆపరేట్ చేసి యాక్ట్ చేశాడు మాకు సినిమాకి. అంటే కానీ వాళ్ళు ఎవరైనా చెప్పినా కానీ ఎందుకు వాళ్ళు చేసిన సినిమాలు మనం చేసి తగాదా తెచ్చుకోవటం అని ఇప్పుడు అనిపించలేదు మీకు? ఎవరు సలహా కూడా ఇవ్వలేదా అసలు మామూలుగా? ఎందుకంటే మీరు వివాదాలకు పోయే మనిషి కాదు. అసలు నేను ఆయన్నే సృష్టాన్ని చేయమని అడిగాను. ఆయన అప్పుడు మామూలుగా ఆపరేషన్కి ఫారెన్ వెళ్ళారు. ఓకే అమెరికా అంటే కథ మీద చిన్నప్పటి నుంచి ఒక మోజు ఉంది నాకు. ఎట్లన్నా సావిత్రి గారిలో 50% అన్నా చేయగలమా లేదా అది. ఇప్పుడు టెక్నికల్గా సినిమా స్కోపు అది బాగుంటుంది సినిమా డెఫినెట్గా అనుకొని అది చేయడం జరిగింది. అది చేసి సినిమా బాగా వచ్చింది. సినిమాకి అసలు ఇప్పుడు వేసినా కూడా దానికి కొరత లేదు. బట్ ముందు అది రిలీజ్ అవ్వడంతో అది రిలీజ్ కాకుండా ఉండి ఉంటే మేము రైట్స్ కొని మా దగ్గర ఉంచుకొని ఇదే రిలీజ్ చేసి ఉంటే ఇదే సక్సెస్. ఇదే సక్సెస్ అంటే ఫస్ట్ ఇంప్రెషన్ కదా. ఆయన ఆల్రెడీ ఒక ఇంప్రెషన్ ఇప్పటికే ఉంది ఆ సినిమా. అది చాలా సంవత్సరాలు అయింది వచ్చి. ఈ సినిమా ఒకటి, లైలా మజ్ను ఒకటి, ఈ రెండు నాకు చిన్నప్పటి నుంచి చాలా క్రేజీగా ఉండేది. చాలా క్రేజీగా ఉండేది.
సో మీకు ఇప్పుడు నెక్స్ట్ అంటే ఒక రమే మన ఇతను మహేష్ ఏమో సూపర్ స్టార్ అయిపోయాడు, మీ మంజులేమో మంచి హ్యాపీ లైఫ్ ప్రొడ్యూసరు, రమేష్ పరిస్థితి ఏంటి? రమేష్ కూడా ఇప్పుడు రెండు సినిమాలు తీశాడు, తర్వాత దూకుళ్ళో పార్ట్నర్. ఓకే, ఇప్పుడు కూడా శీను వైట్ల డైరెక్షన్లో తీయబోయే సినిమాలో వాళ్ళు దూకుడు ప్రొడ్యూసర్లు, రమేష్ పార్ట్నర్. ఓకే, అతను కూడా అదే లైన్లో ఉన్నాడు. సో ఆ పిల్లల ఆస్పెక్ట్లో మీరు కంప్లీట్గా సాటిస్ఫైడ్? మా పెద్దమ్మాయి వాళ్ళు అమర్రాజా బ్యాటరీస్ తెలుసు, వాళ్ళు వెల్ సెటిల్డ్. అవును, వాళ్ళు వెల్ సెటిల్డ్, వాళ్ళకి అసలు ప్రాబ్లం లేదు. ఆ చిన్న అమ్మాయి వాళ్ళు ఒరిజినల్గా ప్రాపర్టీస్ బాగానే ఉన్నాయి, బట్ అతను హీరో అయ్యాడు సడన్గా. అవును, ఈ మధ్య. సో అల్లుడు చాలా కష్టపడ్డాడు బాబు. సినిమాలు కూడా బాగా నడిచినట్టు, ఇప్పుడు రెండు సినిమాలు చేస్తున్నాడు. ఇంకా ఆ సినిమా 100 డేస్ పోయింది, ప్రేమ కథ. అదే ప్రేమ కథా చిత్రం. అవును. సో మొత్తం ఫ్యామిలీ వైజ్ యూఆర్ హ్యాపీ, మీ ఫ్యామిలీ మీ పిల్లల ఫ్యామిలీ. సో నెక్స్ట్ ఏంటి, మీకు మిగిలినది ఏమిటి? ఏముంది, రిలాక్స్గా జీవితాన్ని గడిపేయటం అంతే. నీకు వేరే ఇంకేం? అంటే ఏదన్నా మంచి క్యారెక్టర్ మనమే చేస్తే బాగుంటుందని ఎవరైనా కథతో అప్రోచ్ అయితే యాక్ట్ చేస్తాం. చేస్తారా? ఓకే. సో మీరు ఏంటి, ఆయన్ని బాగా వంట చేసి పడగొట్టేశారా? 100% వంట వల్లే పడిపోయారేమో నాకు ఆ డౌట్. ఇప్పుడు ఊటీ వస్తే పర్నీల్ హోటల్లో ఉంటే కూడా నాకు వంటకి చోటిస్తే తప్పితే దిగనేది. అవునా? అమెరికా వెళ్ళినా అక్కడే వంట, అక్కడ ఫైవ్ స్టార్ హోటల్స్ లో కూడా కిచెన్స్ ఉన్నాయి అమెరికాలో. సో మీ వంట మీరే? ఇప్పటికీ నాదే. ఇప్పుడు ఊటీలో ఇల్లు కొన్నాము, సమ్మర్ లో వెళ్తే తనే వంట చేస్తుంది. సో ఇక్కడ కూడా మీకు వంట మనిషి లేరు, మీరే వండుతారా? వంట మనిషి ఉన్నాడు, ఓన్లీ సహాయం చేయడానికే. జనరల్ గా ఉన్నారు, తనకు ఏమైనా కావాల్సిందంతా నేను పైన, నాకు నా కిచెన్ ఉంది, నా ఓన్ కిచెన్, దాంట్లో చేసి అంటే బాగా వంట చేయడం వచ్చిన వాళ్ళకి వేరే వాళ్ళు చేస్తే నచ్చదు కదా. అసలు నేను కూడా పెడతారు. అవును, నేను చేస్తే వంక ఉండదు. వంక ఉండదు, దానికి అలవాటు పడ్డారు ఆయన. అవును, మరి వేరే వాళ్ళు చేస్తే దానికి ఏమైనా వస్తుంది? అదే, వంట మనుషులు ఉన్నా కూడా మా వదిన ఉంటే చెయ్యాలి. ఎంతనా? అంతే. ఓకే. సో మీరు ఆయన హీరోగా ఎంత అయితే అచీవ్ అయ్యారో, డైరెక్టర్గా మీరు అంత అచీవ్ అయ్యారు, గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో కూడా ప్లేస్ సంపాదించారు, మీది ఎట్లా అనిపిస్తుంది మీకు లైఫ్? లైఫ్ నాకు కూడా చాలా ప్రశాంతంగా ఉంది. గార్డెన్ అంటే ఇష్టం. ఓకే, గార్డెను, పెట్స్ అంటే ఇష్టం నాకు, వాటితో టైం సరిపోతుంది. సో అదే మీ కాలక్షేపం. ఇంకంటే సినిమాలు చేయాలని కానీ లేదా? అంటే మంచి సినిమా, మంచి సబ్జెక్టు, లేడీస్ ఓరియంటెడ్ సబ్జెక్టు, ఇది డెఫినెట్గా సక్సెస్ అవుతుంది అనుకుంటే బడ్జెట్లో చేయాలని ఉంది. డైరెక్షన్? డైరెక్షన్. సో ఇప్పుడు ఆయన కూడా డైరెక్ట్ చేశారు కదా, ఆయన డైరెక్ట్ చేశాను. అదే ఆయన ఎన్ని సినిమాలు? నాది చాలా సినిమాలు, 40 నేను డైరెక్ట్ చేసింది. ఎన్ని మిమ్మల్ని? 20-25 ఉంటాయి. శివాలి పిక్చర్ డైరెక్టర్, ఆయన హీరోగా ఉండి రెండో పక్క హస్బెండ్. ఏమనిపిస్తుండేది సెట్లో? సెట్లోనా? సెట్కి వెళ్ళిపోతే నేను డైరెక్టర్, ఆయన హీరో. అంతే అంతే, నో పర్సనల్ రిలేషన్స్. ఎందుకంటే బయట హీరోయిన్స్ కూడా యాక్ట్ చేస్తారు కదా. శ్రీదేవి ఎప్పుడన్నా రీటేకులు చెప్పేవాళ్ళ? రీటేక్ చెప్పాను, రీటేక్ చెప్తాను. తర్వాత నాకు నచ్చినట్టుగా యాక్ట్ చేయాలి. నాకు నచ్చినట్టు దేవదాసులో ఒక సన్నివేశం ఉంది, నేను వచ్చినప్పుడు తాగుతూ సోఫాలో కూర్చొని ఉంటారు, అలా వద్దు, నేను కింద కూర్చుంటాను, మీరు కింద కూర్చోండి అన్నాను. కింద కూర్చుంటే బాగుండదు, పైనే కూర్చుంటాను అన్నారు. వద్దు వద్దు, నాకు కింద కూర్చుంటేనే బాగుంటుంది, నాకు షార్ట్ బాగుంటుంది, పాపం కిందనే కూర్చున్నాను. మళ్ళీ ఎట్లా చూస్తారు కదా మీరు? అదే అదే, మరి ఎట్లా చూస్తారు? సో ఫైనల్గా మీకేమిటి, మీ లైఫ్లో మీకు బాగా సంతృప్తి కలిగించినాయను బాధ పెట్టినాయి? నాకు అంత సంతోషంగానే ఉంది. అట్లా ఉండదు కదా, బాగా సంతోషపడినవి ఉంటాయి కదా. ఇప్పుడు ఆయన అల్లూరి సీతారామరాజు చాలా ఉన్నాయి, కానీ ఆ క్యారెక్టర్ పరంగా తృప్తి కలగటమే కాకుండా రిసెప్షన్ ఫ్రమ్ ది పబ్లిక్ కూడా ఆయన సంతృప్తి పరిచింది. అవును, నాకు దేవదాసు నిజంగా చాలా కొన్ని రోజులు మానేద్దాం డైరెక్షన్ అనుకున్నా, డైరెక్షన్ వద్దు చాలు, ఇంత గొప్పగా తీసిన తర్వాత కూడా ఇంకా సినిమాలు ఆడలేదంటే నాకు వద్దు, వదిలేద్దాము. నా 26వ సినిమా అయితే వదిలేద్దాం అన్న కృష్ణ గారు అన్నారు, అలా కాదు, కొంచెం గ్యాప్ తీసుకొని మంచి లేడీస్ సినిమా చెయ్యి, అట్లా వదిలేయొద్దు అని చెప్పిన తర్వాతే నేను నవల్స్ ఇవన్నీ ఎక్కువ తీశాను. శంకుతీర్థం, సూర్యచంద్రులు ఇవన్నీ తీశాను, రామ్ రాబర్ట్ రహీము ఇవన్నీ.
సో అదొకటే మీకు బాధ కలిగించింది. అవును అదే బాధ. నేను చేసిన సినిమాలన్నీ నాకు అనుకున్నదట్టుగా హిట్ అయ్యింది. ఏది పెద్ద ఫ్లాప్ అంటూ ఎప్పుడు జరగలేదు. కానీ మీ ఇద్దరికి పిల్లలు లేరని వెళ్తే ఎప్పుడు అనిపిలేదా? ఎందుకు వాళ్ళ పిల్లలు నా పిల్లలే. అది ఓకే నేను దాని గురించి కాదంటల అది అది విషయం. మేమే వద్ద అనుకున్నాం. అవునా? అవును. సో కావాలనుకుని కావాలనుకుని వద్ద అనుకున్నాం. కంట్రోవర్సీ ఎందుకోని. వాళ్ళ పిల్లలు మా పిల్లల్లాగా పెరుగుతారు. రావాల్సిందే పిన్ని అంటుంటారు అంతా కలిసిపోతారు నాతో. చిన్నప్పటి నుంచి నేనే పెంచాను ఇద్దరు ఆఖరి ఆడపిల్లలు నా దగ్గరే ఎక్కువ పెరిగారు కాబట్టి వాళ్ళకి అసలు విభేదాలు లేవనుకోండి. అసలు అసలు లేదు నాకు. నేను ఆవిడ సిస్టర్స్ లాగా ఉంటాం. ఇందాక నుంచి నేను చూస్తుంటే అది ఏంటో అది ఏ సినిమా అది ఆ సినిమాలో నరేష్ సేమ్ అట్లా కనిపిస్తున్నారు. అట్లా కనిపిస్తున్నా మీకు అనిపిలే అతను అట్లా ఆడవేష్ వేసినప్పుడు మీలాగా ఉన్నాడు. నాలాగా ఉన్నాడు. నాలా కాపీ కొట్టాడు. నేను నవ్వినట్టు నవ్వడం నేర్చుకున్నాడు. మేకప్ కూడా మేకప్ కూడా అట్లా సూట్ అయ్యేటట్టు చేశారు కదా. అయ్యేటట్టు వేసుకున్నాడు. ఆ పిక్చర్ అంత హిట్ అవడానికి అదొక కారణం. అదేనా మంచి ఆర్టిస్ట్ నరేష్ కూడా. అంటే నేను అంటే అడుగుతూ కూడా నేను చూస్తున్నా అది గుర్తుకొస్తుంది ఆ మొహం. అవును సేమ్ ఓహో ఇట్లా ఉంటే ఇట్లా నవ్వు నా నవ్వునంత ప్రాక్టీస్ చేశాడు. సో మీకేంటి మిగిలిన కోరిక? నాకేం కోరిక లేదు. అంత హ్యాపీగా ఉంది. ఏ కోరిక లేవా? లేదు. ఉంటుంది కదా మనిషికి ఇంకా కొంచెం ఎలా అయితే బాగుండు లేదు ఇంకేదన్నా ఇది చేయాలి. ఏముంది అన్నీ ఉన్నాయి. అన్నీ ఉన్నాయి. ఏం లేకపోవడం ఏమి లేదు. లేకపోవడం కాకపోవచ్చు. చేస్తే సినిమా 50 ఫినిష్ చేయాలనుకున్నాను. 40లోకి వచ్చి ఆగింది. 44లోకి వచ్చి ఆగింది. ఆ 50 కంప్లీట్ అవుతుందో లేదో తెలియదు. అది ఒక కోరిక మిగిలిపోయింది. సో ఓకే ముందైతే అర్ధ సెంచరీ చేద్దాం అనుకున్నాను. ఆ కోరిక ఒకటి మీద నెరవేరాలి. మీరు ప్రశాంతంగా ఉండాలనేది మీ కోరిక. ఇక రెస్ట్ ఆఫ్ యువర్ లైఫ్ హ్యాపీగా పిల్లాజల్లు మనవాళ్ళు మనవరాలతోటి హాయిగా ఉండాలని. ఓకే అది ఆ కోరికలు నెరవేరాలని కోరుకుంటూ మీరు అల్లు సీతారామరాజు ఒక మంచి డైలాగ్ చెప్పండి ముగిస్తాం కార్యక్రమం. ఇప్పుడు చెప్తే ఆ లెవెల్ రాదు. రాదా? అప్పుడు చాలా పవర్ఫుల్ ఎనర్జీది. ఆయన రోజు ఒక్క సీనే డబ్బింగ్ చెప్పేవాడిని. ఎక్కువ చెప్పేవాడిని కదా. నెల రోజులు చెప్పాడు డబ్బింగ్. అవునా? మామూలు సినిమాలు 1 డే 2 డేస్లో చెప్తుంటాను. అల్లు సీతారామరాజు మాత్రం అసలు 1 మంత్ పట్టింది డబ్బింగ్ ఫినిష్ చేయడానికి. అంటే మీరు అంత పవర్ఫుల్గా చెప్పక్కర్లా. ఎందుకంటే నాకు కూడా వ్యక్తిగతంగా బాగా నచ్చిన సినిమా. ఈ సీతారామరాజు చనిపోయిన 1000 సీతారామరాజులు ఉద్భవిస్తారు. సో ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ అండి మీరు మీ అనుభవాలన్నీ మాతో పంచుకున్నందుకు. ప్లస్ మీకు అలా ప్రశాంతంగా హ్యాపీగా రెస్ట్ ఆఫ్ ది లైఫ్ గడపాలని కోరుకుంటూ థ్యాంక్ యూ.